హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం మూడవ అధ్యాయం 32వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనము. సో ఇప్పటి వరకు కూడా దేవకి వసుదేవులు మాట్లాడారు. సో వసుదేవుడు కీర్తించారు. ఆ తర్వాత దేవకీ దేవి కూడా భగవంతుడు అని తన పుత్రుణ్ణి గుర్తించినప్పటికీ భగవంతుడిని రక్షించాలి అనేటువంటి ప్రయాస పడుతుంది, ఎందుకంటే తనకు ఉన్నటువంటి వాత్సల్య ప్రేమతోటి. అయితే తను ఏం చెప్తుంది అంటే, నువ్వు దివ్యమైనటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నావు, నీ దివ్యత్వాన్ని అందరికీ చూపించకూడదు, నీకున్నటువంటి చతుర్భుజ నారాయణ రూపాన్ని ఉపసంహరించుకొని ద్విభుజ రూపంలోకి వస్తే అప్పుడు నువ్వు దివ్యమైనటువంటి వాడివి అనేటువంటి విషయం అందరికీ అర్థం కాకుండా ఉంటుంది. పైగా నీకు నిన్ను కంసుడి నుంచి రక్షించడం కూడా మాకు సులభం అవుతుంది, కాబట్టి నీ చతుర్భుజ నారాయణ రూపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించడం అనేటువంటి జరిగింది. తర్వాత తనకి కంసుడు వలన కలిగినటువంటి భయం గురించి కూడా తెలియచేసింది. సో ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. గౌరీమాతాజీ, శ్రీ హరి కృష్ణ ప్రభుడి భగవాను వాచ కలుగుతున్నాడు. శ్రీ భగవాను వాచ త్వమేవా పూర్వ సర్గే భూ పృష్ణిహి స్వాయం భువే సతి. త్వమేవ పూర్వ స్వర్గే భూ పృష్ణిం స్వాయం భువే సతి. తదాయం సుతపానామ ప్రజాపతిర ప్రజాపతిరల కల్మషః. తదాయం సుతపానామ ప్రజాపతిర కల్మషః. హరికృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామ్. భగవానుడు పలికెను, సతీ జనని, స్వయంభూ మన్వంతరమున పూర్వ జన్మమందు నీవు పృష్ణివై ఉండగా వసుదేవుడు పరమ పవిత్రుడగు ప్రజాపతి సుతపుడై ఉండెను. భాష్యము, దేవకి కేవలము ఇప్పుడుగాక పూర్వము కూడా తనకు జనని అయి ఉండెనని భగవానుడు ఆమెకు స్పష్టపరచెను. శ్రీకృష్ణుడు శాశ్వతుడు, భక్తులలో తన తల్లిదండ్రులను అతడు ఎంచుకున్నట కూడా శాశ్వతముగా జరుగును. పూర్వము కూడా దేవకి వసుదేవులు భగవంతునకు తల్లిదండ్రులై ఉండిరి. వారి నామములు పృష్ణిసుతపులు. భగవంతుడు అవతరించినప్పుడు తన శాశ్వత జనీ జనకులను ఎంచుకును. వారు కూడా కృష్ణుని తమ పుత్రునిగా స్వీకరించరు. ఈ లీల నిత్యము వనకూడును, కనుక నిత్యలీలయని పిలువబడును. ఆ విధముగా ఆశ్చర్యమునకు గాని అపహాస్యమునకు గాని ఎటువంటి కారణము ఉండబోదు. శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత 4.9 యందు ఇట్లు ధృవపరిచియుండెను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. భగవంతుని యొక్క ఆవిర్భావ అంతర్ధానములను మనుజుడు వేద ప్రమాణము నుండియే తెలుసుకునవలెను గాని కల్పముచే కాదు. భగవంతుని గూర్చి ఊహాగానము చేయువాడు నిందనీయుడు. అవజానంతి మామూడా మానుషిం తనమాశ్రితం పరం భావమజానంతో మమ భూతా మహేశ్వరం. భగవద్గీత 9.11. భగవానుడు పరంభావముతో తన భక్తునకు పుత్రునిగా జన్మించును. భావ అను పదము విశుద్ధ ప్రేమ స్థితిని సూచించును. దానికి భౌతిక వ్యవహారములతో ఎటువంటి సంబంధము లేదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. భగవంతుడు మాట్లాడుతున్నారు దేవకి వసుదేవుల్ని ఉద్దేశించి. సో ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే, దేవకి వసుదేవుల యొక్క పూర్వజన్మ గురించి తెలియచేస్తున్నారు. స్వాయుభవ మన్వంతరంలో మీరిద్దరూ ఎవరు అంటే, పృష్ణి సుతప. మీరిద్దరు పృష్ణి మరియు సుతప. సో దేవకీ దేవి పృష్ణి అయితే వసుదేవుడు పరమ పవిత్రమైనటువంటి సుతప అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో భగవంతుడు పూర్వజన్మలోనే అంటే దేవకీ వసుదేవుల యొక్క పూర్వజన్మలోనే వృత్తాంతాన్ని తెలియచేస్తున్నారు. కాబట్టి పూర్వజన్మలో కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యారు. పూర్వజన్మలో కూడా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి పుత్రుడిగా జన్మిస్తాను అనేటువంటి విషయాన్ని అభయం ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే కృష్ణుడు అనుకోకుండగా లేకపోతే కర్మలకి అనుగుణంగా కర్మఫలంగా కృష్ణుడు దేవకీ వసుదేవుల్ని తండ్రిగా తల్లిగా పొందలేదు. ఓకే, కృష్ణుడు ఎంచుకున్నారు. ఓకే,
అందుకనే శ్రీకృష్ణ భగవానుడు లీల అనేటువంటిది నిత్య లీల. ఎందుకంటే ఈయన చూడండి, కృష్ణ భగవానుడు యొక్క నిత్య లీలలు సృష్టి ఆరంభం నుంచే జరుగుతూనే ఉన్నాయి. స్వయంభవ మన్వంతరం అంటే మొట్టమొదటి మనువు, ఓకే, మొట్టమొదటి మన్వంతరం సమయంలోనే కృష్ణీవు సుతపులకి ఆయన వాగ్దానం చేయడం అనేటువంటిది జరిగింది. సో అది మనకి ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనకి తెలుస్తుంది, ఏ విధంగా కృష్ణీ సుతపలు కృష్ణ భక్తిని చేశారు, భగవంతుడిని సంతృప్తి పరిచారు, ఏ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు అనేటువంటి విషయం మనకి రాబోయే శ్లోకాల్లో తెలియజేయబడుతుంది. సో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవులని తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జన్మలో భాగమే. ఓకే, భగవంతుడు దివ్యమైనటువంటి జన్మ అని ఎందుకు చెప్తారు? మనం మామూలు మనలాంటి వాళ్ళ జన్మ కాదు కదా భగవంతుడి జన్మ. భగవంతుడి అవతరణ అంటే మనలాంటి వాళ్ళ అవతరణ కాదు, మనలా పుట్టడం కాదు. అందుకని జన్మ కర్మచ మే దివ్యం అని అంటారు. భగవంతుడి యొక్క జన్మ కర్మ దివ్యమైనవి. అలాంటి దివ్యమైనటువంటి జన్మ గురించి కర్మ గురించి తెలుసుకోవడం అనేటువంటిది మనల్ని మనం ముక్తులను చేసుకోవడానికి, ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తులను చేసుకోవడానికి మనకి అది సహాయపడుతుంది. అయితే దేవకి వసుదేవికి కృష్ణుడు జన్మించారు అని చెప్పేసి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళి కృష్ణుడు లీలలు మొదలు పెట్టేసాం అనుకోండి, జన్మ యొక్క దివ్యత్వం తెలుసుకున్నట్లు అవుతుందా? దివ్యమైనటువంటి జన్మ గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి దేవకి వసుదేవుల్ని ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు తల్లిదండ్రులుగా ఎంచుకున్నారు అనేటువంటి విషయం మనకి ఈరోజు ఆయన చెప్తేనే తెలుస్తుంది మనకి. ఓకే, సో పూర్వజన్మలో వసుదేవుడు దేవకి ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కృష్ణి సుతప. ఓకే, నెక్స్ట్ 33వ శ్లోకం మంగతారి మాత. యువాం వై బ్రహ్మణాదిష్టో ప్రజా సర్గేయత తతః. హరే కృష్ణ ప్రభుది. యువాం వై బ్రహ్మణాదిష్టో ప్రజా సర్గే యదా తతః. సన్నియుమ్యేంద్రియ గ్రామం తే పాదే పరమం తపః. సన్నిమేనింద్రియగ్రామం తే పాదే పరమం తపః. ప్రభుపాదుల భావము, ప్రజా సృష్టి కొరకు బ్రహ్మచే ఆజ్ఞాపింపబడినప్పుడు వీరిరువురు తొలుత ఇంద్రియ నిగ్రహము తీవ్రమగ తపస్సును అనదించిరి. రూపాదుల వారి భాష్యం, సంతానోత్పత్తికి ఇంద్రియములను ఎట్లు ఉపయోగించవలనో ఇచ్చట చక్కగా ఉదయించబడినది. వేద నియమానుసారము సంతానోత్పత్తికి ముందు మనుజుడు ఇంద్రియములు పూర్తిగా నిగ్రహించుకొని వలను. ఈ నియంత్రణము గర్భధాన సంస్కారం ద్వారా వసగూడును, కృత్రిమ పద్ధతుల ద్వారా కుటుంబ నియంత్రణకు భారతదేశంలో గొప్ప ప్రయత్నం జరుగుతున్నది. కానీ జన్మము కృత్రిమముగా నియమింపబడదు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని భగవద్గీత 13.9 అందు చెప్పబడినది. జన్మము మృత్యువు ముసలితనము వ్యాధి అనునవి నిక్కముగా ఈ భౌతిక జగత్తునందలి మూల దుఃఖములు. జనులు జన్మమును నియంత్రించడానికి యత్నించుచున్నారు, కానీ వారు మృత్యువును నియంత్రింపజాలకున్నారు. మృత్యువును నియంత్రింపజాలనిచో జన్మము కూడా నియంత్రించబడదు. అనగా కృత్రిమముగా మరణమును నియంత్రింపజాలనట్లుగా కృత్రిమము జన్మము కూడా నియంత్రించబడదు. వైదిక నాగరికతను అనుసరించి సంతానోత్పత్తి కార్యము ధర్మ విరుద్ధముగా ఉండకూడదు. అప్పుడు జననముల ప్రమాణము నియంత్రింపబడును. ధర్మ విరుద్ధ భూతేషు కామేస్మి అని భగవద్గీత 7.11 ఎందు తెలుపబడినట్లు ధర్మ విరుద్ధము కానటువంటి కామము భగవంతుని రూపమై ఉన్నది. గర్భాధాన సంస్కారము మున్నగు సంస్కారముల ద్వారా ఉత్తమ సంతానము కనునట్లుగా జనులకు బోధ గావింపవలెను. జననములు ప్రమాణము కృత్రిమ పద్ధతుల ద్వారా నిర్ణయింపరాదు, అది జంతు నాగరికతకు దారి తీయును. మనుజుడు ధర్మమును అనుసరించిన వాడైనచో కుటుంబ నియంత్రణ సహజముగానే పాటించును. ఏలైనా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడు మైదిన సుఖమనేది తదనంతరం అనేక రగములకు దుఃఖములకు దారి తీయనని చక్కగా నెరిగిండును. బహు దుఃఖ బాజ ఆధ్యాత్మిక పురోగమించిన వాడు విచ్చలవిడిగా మైదిన సుఖమునందు పాల్గొనడు. కనుక మైదిన సుఖము నుండి లేదా బహు సంతానం కనుట నుండి జనులు బలవంతముగా నిరోధించడానికి బదులు వారికి ఆధ్యాత్మిక విద్యను బోధించవలను. అప్పుడు కుటుంబ నియంత్రణ సహజముగానే వసగూడును. మనుజుడు ఆధ్యాత్మికముగా పురోగమించుటకు కృతనిశ్చయుడై
సో భక్తులుగా చేజారినప్పుడు సంతానము కనడు, సస్యాత్ అని భాగవతము 5.5.18 నందు తెలుపబడినట్టు మృత్యువు నుండి జన్మ మృత్యుపదము నుండి తన సంతానమును కాపాడజాలని వాడు తండ్రి కాకూడదు. కానీ ఈ విషయమును కూర్చిన విద్య ఎచ్చట లభించుచున్నది. బాధ్యతాయుతుడు తండ్రి ఎన్నడును కుక్కలో పిల్లుల వలె సంతానం కనడు. కుటుంబ నియంత్రణకై కృత్రిమ పద్ధతులను స్వీకరించినట్లుగా ప్రోత్సహించుటకు బదులు జనులను కృష్ణ భక్తి భావన యందు జ్ఞాన సంపన్నులను గావింపవలెను. అప్పుడే వారు తమ సంతానము పట్ల గల బాధ్యతను తెలుసుకొనగలరు. భక్తులు కానున్న సంతానం కన్నిచో వారికి జన్మ మృత్యుపదమును తప్పించుకొని విధమును మృత్యు సంసార వర్తని బోధగలిగి బోధించగలిగినచో కుటుంబ నియంత్రణ యొక్క అవసరమే లేదు. పైగా పిల్లలను కనుమని వారిని ప్రోత్సహింపవచ్చును. కృత్రిమ కుటుంబ నియంత్రణ విధానమును నిలవలేదు. మనిషి పిల్లలను కనినను కనకున్నను సునక మార్జాలముల వంటి జనులు సంఘమును సుఖమయం చేయజాలరు. కనుక జనులను ఆధ్యాత్మిక విజ్ఞావంతులను చేయుట అత్యంత అవసరమైనది. దానిచే వారు కుక్కలు పిల్లుల వలె సంతానం కనకుండా భక్తులకు జన్మనసుడికై తపస్సును అనుసరించగలరు. అది వారి జీవితమును సఫలమనర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ దండవతనం. సో ఈ యొక్క పృష్ణి సుతప ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మదేవుడితోటి ఆదేశింపబడ్డారు. ఏమని? సంతానోత్పత్తి చేయండి, ప్రజాసృష్టి చేయండి అనేటువంటిది బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. మామూలుగా చూస్తే బ్రహ్మదేవుడి డ్యూటీ అది. బ్రహ్మదేవుడి డ్యూటీ అంటే ప్రజాసృష్టి కదా, ప్రజాసృష్టి చేయాలి. భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చిన డ్యూటీ అది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ పని చేస్తారో అప్పుడు భగవంతుడికి ఆయన సేవ చేసినట్లు. సో అదేవిధంగా ప్రజాసృష్టి చేయడం కోసం బ్రహ్మదేవుడు ప్రజాపతులని కనడం అనేటువంటిది జరిగింది. ప్రజాపతులు, ప్రజాపతులు అంటే ఎవరు? ప్రజాపతులు అంటే ఎవరైతే ప్రజాసృష్టి చేయడానికి బ్రహ్మదేవుడికి సహకరిస్తారో వాళ్ళందరూ కూడా ప్రజాపతులు. ఓకే, ప్రజాసృష్టి చేయడం కోసం. సో అయితే అందులో భాగంగానే ఆయన అందరినీ కన్నారు. శివుణ్ణి, కుమారగణాన్ని, నారదుణ్ణి, ఇతర ప్రజాపతుల్ని, వీళ్ళందరినీ కూడా ఆయన బ్రహ్మదేవుడు పుట్టించడం అనేటువంటి జరిగింది. మొదటగా వీళ్ళందరినీ పుట్టించడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి బ్రహ్మదేవుడికి అంటే? ప్రజాసృష్టి కొనసాగించడం. అందులో నారదుడు భక్తుడుగా మారిపోయారు, భగవంతుడి యొక్క భక్తి అవతారం నారదుడు. అయితే ఇక కుమారగణం, మేము వయసులో గనక పెరిగిపోయి మా శరీర ఆకృతిలో గనక తేడాలు వచ్చేసి మేము పెద్దవాళ్ళం అయిపోయాము అనుకోండి, మా ఇంద్రియాలు మమ్మల్ని ప్రేరేపితం చేసి మమ్మల్ని బ్రహ్మచర్యం నుంచి బయటపడేసి మేము ఇంద్రియాలకు లోబడిపోతాం. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, ఆ వయసులో ఉన్న పిల్లలకి ఇంద్రియాల యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓకే, ఇంద్రియ ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకని మేము చిన్నపిల్లలానే ఉండిపోతాం. ఎప్పుడు మీరు ప్రజాసృష్టి చేయమని మాకు ఆదేశం ఇచ్చినప్పటికీ మేము ప్రజాసృష్టి చేయం, ఎందుకంటే మా లక్ష్యం భగవంతుడి యొక్క సేవ, మా లక్ష్యం భగవంతుడి యొక్క భక్తి. ఈ భక్తికి అడ్డమయ్యే పనులు మీరు చెప్తున్నారు అని బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు ప్రశ్నించారు. మామూలుగా చూస్తే తండ్రి మాట తప్పకుండా వినాలి ఏ పుత్రుడైనా, కానీ ఒకవేళ తండ్రి చెప్పినటువంటి మాట మన భక్తికి అడ్డమయ్యేలా ఉందనుకోండి, భగవంతుడి యొక్క మనకు ఉన్నటువంటి ప్రేమకి దూరం చేసేలా ఉందనుకోండి, అప్పుడు తండ్రి మాట వినకపోయినా కానీ పాపమేం కాదు. కుమారగుణం కూడా బ్రహ్మదేవుడి మాట వినలేదు. యాక్చువల్గా అయితే తండ్రి మాట విననటువంటి వాడు పశువుతో సమానం. ఓకే, అలాంటి పాపజన్మను కూడా పొందుతారు. మరి బ్రహ్మదేవుడే స్వయంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ వీళ్ళు వినకపోయినా కానీ కుమారగుణం మాత్రం చాలా శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి పని గనక నేను చేస్తే ఎక్కడ నేను భగవంతుడికి దూరం అయిపోతానో, ఎక్కడ నేను భౌతిక ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తులను పెంచుకొని మేము ఎక్కడ పతనం చెందుతామో అని భయంతో వాళ్ళు యవ్వనాన్ని కూడా పొందకుండగా ఎప్పుడు కూడా బాల్యంలోనే ఉండిపోయారు. అయితే ఇక
అలానే సృష్టించినటువంటి వాళ్ళలోనే వీళ్ళు కూడా, ఓకే, ప్రజాపతులుగా సృష్టింపబడ్డారు వీళ్ళు కూడా, వృష్ణి సుతప. అయితే ఇప్పుడు ప్రజా సృష్టి చేయమన్నారు కదా అని చెప్పేసి అడ్డగోలుగా పిల్లల్ని కనేయడం కాదు, పుట్టినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ప్రయోజకుడైనటువంటి పుత్రుని పొందాలి, ధర్మ విరుద్ధంగా పొందకూడదు, ఎవరైనా సరే ధర్మబద్ధంగా పొందాలి, శాస్త్ర నియమాలకి అనుగుణంగా పిల్లల్ని పొందాలి. దీనికి కాను కొంత తపస్సు అనేటువంటిది అవసరం. అందుకని మనకి భగవద్గీతలో ధర్మ విరుద్ధమైనటువంటి కామము కూడా సమ్మతింపబడింది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే పుత్రులు కలగాల, పుత్రులు కలగకూడదా అనేటువంటి దాని మీద మన నియంత్రణ ఉండకూడదు. ఓకే, నాకు ఇప్పుడు పిల్లలు వద్దు కాబట్టి నేను నియంత్రించుకుంటాను, ఇంద్రియ నిగ్రహంతో నియంత్రించుకుంటే పర్వాలేదు, కానీ కృత్రిమమైనటువంటి నియంత్రణలు ఏదైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా సరైనది కాదు, అలాంటి అన్ని కూడా ధర్మబద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి కామం కాదు అది. ఓకే, ఇక ఇక పుత్రుల్ని కనాలి, కానీ కలిగినటువంటి పుత్రుల్ని ధర్మ విరుద్ధంగా పొందకూడదు, అంటే శాస్త్ర అనుగుణంగా పొందాలి. అలా పొందాలి అని అంటే కొంత ఆధ్యాత్మికమైనటువంటి తపస్సు అనేటువంటిది చేయాలి, గర్భాధాన సంస్కారం ద్వారానే వాళ్ళు పిల్లల్ని పొందాలి. అప్పటి వరకు ఇంద్రియ నిగ్రహంగా ఉండడము అనేటువంటిది చాలా ఆవశ్యకత. అప్పుడే పుట్టినటువంటి పిల్లలు భక్తులుగాను భగవంతుడి అవతారాలు పుడతారు. అంతేకాని అలా కాకుండా పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా పాపాత్ములు, లేకపోతే భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు పుడతారు, ఓకే, అసురులు పుడతారు. సో ఆధ్యాత్మికంగా పురోగమించరు. విచ్చలవిడి మైథునం వలన కలిగేటువంటి పుత్రులు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు వాళ్ళకి, ఆధ్యాత్మిక ఇది ఉండదు, ఏదో వాళ్ళ పాపకర్మలకి అనుగుణంగా వాళ్ళకు ఒక తల్లిదండ్రులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, ఆ విధంగా వాళ్ళు జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. బాధ్యతాయుతమైనటువంటి పిల్లలుగా ఉండరు. బాధ్యతాయుతమైనటువంటి పిల్లలుగా ఉండడము అంటే జీవితం యొక్క విలువను తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఉండాలి. సో అలా పుట్టరు. అందుకనే మనము ఎప్పుడైనా సరే పిల్లల్ని పొందాలి అని అంటే ఏదో శునక మార్జాలలాగా పిల్లల్ని కనకూడదు. సో ఇప్పుడు చూడండి, బ్రహ్మదేవుడు ఆదేశం ఇచ్చారు, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆదేశానికి వీళ్ళు ఒప్పుకున్నారు, వివాహం చేసుకున్నారు, అయినా కానీ వాళ్ళు పిల్లల్ని పొందడానికంటే ముందు తపస్సు చేస్తారు ఇంద్రియ నిగ్రహంతో. ఇది కృత్రిమమైన కాదు, ఇది సహజమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. ఓకే, నెక్స్ట్ 34 మళ్ళీ శ్రీమదజీ. హరే కృష్ణ ప్రభుజీ. వర్షావాతాత పహిం పహిమాష్ ఊర్మకాల గుణానను వర్షావాత తపహిమా ఘర్మకాల గుణానను సహమానో స్వసరోధా వినిర్ధూత మనోమలౌ సహమానో శాసరోధా వినిర్ధూత మనోమలౌ తీర్ణ పర్ణానిలాహారా ఉపశాంతేన చేతసాం శీర్ణాపర్ణ నీలాహారా ఉపశాంతేన చేతసా మత్తః కామాన భీప్సంతో మధారాధనమీహుతుః మత్తః కామాన భీప్సంతో మదారాధనమీహతుః జనని జనకులారా, మీరు వర్షమును, గాలిని, ప్రచండ సూర్య తేజమును, తీవ్రమగు వేడిని, విపరీతమగు చలిని సహించిన వారే కాలానుగుణమైన అన్ని రకములకు అసౌఖ్యములను అనుభవించిరి. యోగము ద్వారా శరీరమందలి వాయుచలనము నియంత్రించుటకు ప్రాణాయామము చేయుచు, గాలిని నేలపై పడిన ఎండిన ఆకులను తినుచు, మీరు చిత్తములను నిర్మలమనర్చుకునిరి. ఈ ప్రకారం నా నుండి వరమును కోరిన వారే మీరు ప్రశాంత చిత్తముతో నన్ను అర్చించరి. ప్రభుపాదుల వారి భాష్యము. దేవకీ వసుదేవులు భగవంతుని తమ పుత్రునిగా అంత సులభముగా పొందలేదు. భగవానుడు ఎవరిని పడితే వారిని తల్లిదండ్రులుగా స్వీకరింపడు.
దేవకి వసుదేవులు శ్రీకృష్ణుని తమ నిత్యపుత్రునిగా ఎట్లు పొందగలిగిరో మనం ఇచ్చట గాంచవచ్చును. సత్యంతానము బడియుటకు జనులు ఇచ్చట పేర్కొనబడిన నియమములను పాటింపవలను. కృష్ణుని పుత్రుడిగా బడియుటకు ప్రతి ఒక్కనికి సాధ్యపడకపోయినను మానవ సమాజము యొక్క లాభము కొరకు దీనిచే మనుజుడు సత్కృతులను సత్కృత్రికలను పొందవచ్చును. మానవులు ఆధ్యాత్మిక జీవశైలిని పాటించినచో వర్ణ సంకరం అనగా కుక్కలు పిల్లులు కలిగినట్టు జన్మ నొందిన జనాభా వృద్ధి అగుననియు ప్రపంచమంతయు నరకప్రాయం అగుననియు భగవద్గీత యందు తెలిపబడినది. కృష్ణ భక్తి భావను అవలంబింపక జనాభాను నియంత్రించుటకు కేవలము కృత్రిమ పద్ధతిని ప్రోత్సహించుట నిష్ఫలమే అగును. అప్పుడు జనాభా పెరిగియే తీరును. అది వర్ణ సంకర జనులతో నిండిపోవును. శునక శూకరముల వల్లే పిల్లలను కనకుండా నియమిత జీవనముతో సంతానోత్పత్తిని చేయుటను గూర్చి జనులు బోధించుట ఉత్తమోత్తమగును పద్ధతి. మానవ జీవితము శునకముగాను శూకరముగాను అగుటకు గాక దివ్యమగు తపస్సు కొరకు ఉద్దేశించబడినది అనగా తపో దివ్యం. తపస్సు చేయమని ప్రతి ఒక్కరికి బోధించవలను. కృష్ణి సుతువులు చేసినటువంటి తపస్సును వనరించుట సాధ్యము కాకపోయినప్పటికీ సులభముగా తపస్సు వనర్చుడి అవకాశము శాస్త్రములు వసగి ఉన్నవి. అది ఏ హరినామ సంకీర్తనోద్యము. శ్రీకృష్ణుని పుత్రునిగా బడియుటకు తపస్సు నొనరించుట మనుజునికి సాధ్యపడకపోవచ్చును. కాని హరే కృష్ణ మహామంత్ర కీర్తన చే అనగా కృష్ణ కీర్తనాదేవ కృష్ణస్య అతడు పరమ పవిత్రుడుగానై ఈ భౌతిక జగత్తు యొక్క కల్మషము నుండి ముక్తుడై అనగా ముక్త సంగహ భగవద్ధామునకు వెడలను పరం వ్రజేతి. కనుక సుఖమునకు కృత్రిమ మార్గమును అవలంబింపక శాస్త్రమునందు తెలుపబడిన నిజమైన సుఖం పదమును అనగా హరే కృష్ణ మహామంత్ర జప కీర్తమును చేపట్టి పూర్ణతత్వను బడినని కృష్ణ చైతన్యోద్యమును జనులకు బోధించుచున్నది. హరే కృష్ణ ప్రభు రెండవ హరే కృష్ణ. సో జననీయ జనకులారా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరిని కూడా తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసేసారు. దేవకిని వసుదేవిని తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేసేసారు. అందుకనే ఆయన జననీయ జనకులారా అనేటువంటి విషయం అంటారు. తన పూర్వజన్మలో ఏ విధంగా వాళ్ళు తపస్సు చేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పూర్వజన్మలో మీరు వర్షాన్ని గాలిని ప్రచండ సూర్య తేజాన్ని తీవ్రమైనటువంటి వేడిని విపరీతమగు చలిని సహించిన వారై కాలానుగుణమైనటువంటి అన్ని రకములకు అసౌకర్యములను అనుభవించిరి. ఏ కాలంలో ఎలాంటి అసౌకర్యం ఉంటుందో ఆ అసౌకర్యాన్ని వాళ్ళు అనుభవించారు. చలికాలంలో బాగా చలి. ఇప్పుడు మనం చూస్తే ఈ మధ్య కూడా మనం విన్నది ఏంటంటే మండుటి ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం రోజు చుట్టూత అగ్నిని పెట్టుకుని మధ్యలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఒక ఆయన. ఓకే, ఇది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో దానివల్ల ఆయనకి వేడి స్ట్రోక్ తగిలి ఆయన చనిపోయారు. ఓకే, సో ఇలాంటి ఒక తపస్సుని చేయాలి అని అంటే అది ఒక ఒక శారీరకమైనటువంటి అసౌకర్యాలను పొందడం అనేటువంటిది ఆధ్యాత్మిక ప్రగతి కోసం. ఓకే, ఆధ్యాత్మిక ప్రగతి కోసం శారీరకమైనటువంటి అసౌకర్యాలు పొందడము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తపస్సు. హిమాలయాల్లోకి వెళ్ళి పొద్దున పొద్దున్నే లేచి చన్నీళ్లతోటి ఐస్ నీళ్లతోటి స్నానం చేయడం. ఓకే, లేదు అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చలికాలంలో హిమాలయాల్లో అట్లా ఉండిపోవడం, చల్లటి నీళ్ళల్లో నిలబడి అక్కడ తపస్సు చేయడం, ఎండలోకి వచ్చి చుట్టూత మంటలు పెట్టుకొని మంటల మధ్యలో ఉండి శారీరక తపస్సు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా కఠోరమైనటువంటి తపస్సు. ఓకే, ఇవన్నీ కూడా మనం చేయలేదు. ఒకప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిని తపస్సుల ద్వారా సాధించారు. ఓకే, మెడిటేషన్, ధ్యానం, తపస్సులు, సమాధి స్థితికి వెళ్ళాలి తపస్సులో. సో ఆ విధంగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించేవాళ్ళు. వాళ్ళకి ఎన్నో వేల సంవత్సరాలు ఉంటాయి. తపశ్శక్తితోటి వాళ్ళు కోల్పోయినటువంటి యవ్వనాన్ని, వాళ్ళు కోల్పోయినటువంటి అందాన్ని అన్నింటినీ వాళ్ళు మళ్ళీ తిరిగి తెచ్చుకోగలరు. వాళ్ళు ఎంతకాలం తపస్సు చేసినా మళ్ళీ యవ్వనవంతులు కావగలరు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధులు వస్తాయి. సిద్ధులు అనేటువంటి బై ప్రోడక్ట్. ఆ సిద్ధుల్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి చెందిన తరువాత సిద్ధులను ఉపయోగించుకుని మళ్ళీ వాళ్ళు కోల్పోయిందంతా మళ్ళీ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. సో అయితే ఈ యొక్క పృష్ణి సుతప ఇద్దరూ కూడా ఘోరమైనటువంటి తపస్సు చేశారట. సో వాయు చలనాన్ని కూడా నియంత్రించారు. వాయు చలనాన్ని అంటే శరీరంలో వాయువు యొక్క చలనం ఏదైతే ఉంటుందో ఆ వాయు చలనాన్ని కూడా వాళ్ళు నియంత్రించారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అష్టాంగ యోగం చేస్తున్నారు. ఓకే, అష్టాంగ యోగం చేస్తున్నారు.
ప్రాణాయామం చేయొచ్చు. గాలిని నేలపైబడిన ఎండిన ఆకును తినుచు మీరు చిత్తములను నిర్మలమునర్చుకునిరి. గాలిని తిన్నారట, నేల మీద పడినటువంటి ఎండి ఆకులు తిన్నారట, ఇంతే వాళ్ళు తిన్నది. ఎంతకాలం చేశారు? నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. 12,000 దివ్య సంవత్సరాలు చేశారంట. 12,000 సంవత్సరాలు కాదు, 12,000 దివ్య సంవత్సరాలు. దివ్య సంవత్సరం అంటే, ఒక దివ్య సంవత్సరం అంటే దేవతల నాలుగు యుగాలు కూడా యుగాలు. దేవతల సంవత్సరం. దివ్య సంవత్సరం అంటే దేవతల సంవత్సరం. అంటే మనకి ఒక సంవత్సరం అంటే దేవతలకు ఒక రోజు. ఓకే, మనకు ఒక సంవత్సరం అంటే దేవతలకి ఒక రోజు. సో ఆ విధంగా దేవతల ఒక రోజు మనకు ఒక సంవత్సరం అయితే, ఇప్పుడు 12 నెల రోజులు అంటే దేవతల నెల రోజులు అంటే మనకి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు మనకి, అంటే 30 రోజులు కదా మనకి, నెలలో 30 రోజులు మనకి 30 సంవత్సరాలు. వాళ్ళకి ఒక నెల అంటే మనకి 30 సంవత్సరాలు. మరి వాళ్ళకి 12 నెలలు అంటే 12 30లు 360 సంవత్సరాలు, 3,600 సంవత్సరాలు. అది ఒక దివ్య సంవత్సరం. ఓకే, మన మన లెక్క ప్రకారంగా 3,600 సంవత్సరాలు అంటే దివ్య సంవత్సరం. అలాంటి 3,600 సంవత్సరాలు ఇంటూ 12 వేస్తే ఎంత అవుతుంది? 12 సంవత్సరాలు చేశారు వాళ్ళు. దేవతలు ఒక సంవత్సరం ఉంటేనే మనకి 3,600 సంవత్సరాలు. మరి దేవతలు 12 సంవత్సరాలు ఉండే, 12 ఇంటూ 3,600, అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేశారు. అంతకాలం వాళ్ళు జీవించి ఉన్నారు, అంతకాలం వాళ్ళకి ఆయు పరిమాణం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు. మరి అంత చేస్తే కానీ వాళ్ళకి భగవంతుడు ప్రసన్నం అయ్యారు. అంత చేస్తే కానీ వాళ్ళు భగవంతుడి ద్వారా పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని వాళ్ళు పొందగలిగారు. మరి మనం ఇప్పుడు అలా చేసి పొందాలి అని అనుకుంటే మనకున్నదే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల్లో మనం కొంతకాలం ఇంద్రియ భోగం, కొంతకాలం యవ్వనం, కొంతకాలం గృహస్థ జీవనం, కొంతకాలం బ్రహ్మచర్యం అన్నీ పోతే మనకి వైరాగ్యం అనేటువంటిది రావాలంటే కనీసం 60 సంవత్సరాలు రావాలి. అప్పుడు కూడా గ్యారంటీ లేదు వైరాగ్యం వస్తుంది. ఓకే, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమందిలో మీరు వైరాగ్యాన్ని చూశారు? ఎవరు? వైరాగ్యం రావడానికి వయసుతో నిమిత్తం లేదు, అది చిన్నపిల్లలకు కూడా రావచ్చు కొంతమందికి. ఇప్పుడు వైరాగ్యము అనేటువంటిది అది మానసికమైనటువంటి భావన. ఓకే, అది రావాలి అని అంటే ఎంతో పెద్ద అయితే వస్తుంది. ఎంత ఎక్కువగా మనం ఇంద్రియ భోగం చేసి ఉంటామో, ఎంత ఎక్కువగా భౌతిక కర్మల్లో నియుక్తమై ఉంటామో మన జీవితంలో, అంత ఎక్కువగా మనం ముసలితనంలోకి వచ్చిన తర్వాత కూడా భౌతికంగా ఉండిపోతాం. ఓకే, పెద్ద అయిన తర్వాత వైరాగ్యం వస్తుందిలే అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. ఇప్పుడు మాత్రం నేను భౌతికంగా ఉంటాను, ఇప్పుడు మాత్రం పక్క ఉంటేది కూడా పక్క వాళ్ళది నాది పక్కన అందరిది కూడా నేనే కబ్జా చేసేస్తాను అనుకుంటాం. కానీ పెద్ద అయిన తర్వాత, నేను ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాను అనుకుంటే అది సాధ్యం. వైరాగ్యం అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉంటాం ఆ టైంలో కూడా. కానీ అలాంటి మరి భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది సాధ్యం కాదు. సో ఇప్పుడు ఒకవేళ మనం అలాంటి తపస్సు చేస్తూ మనం వాళ్ళు పొందినటువంటి ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. మనకు ఉన్నటువంటి భక్తి యోగంలో మనం చేయాల్సినటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవే తపస్సులు. మీరు చేయగలిగిన తపస్సు ఏంటి చెప్పండి? పొద్దున్నే లెగడం, మంగళహారతి చేయడం, చాంటింగ్ చేయడం, శుద్ధిగా ఉండడం, ప్రసాదాన్ని మాత్రమే తినడం, భగవంతుడి నామాన్ని జపించడం. ఇదే మనకి కష్టం కదండి. మన శారీరకమైనటువంటి అసౌకర్యాలన్నీ ఇందులో లేవా? శారీరకమైనటువంటి అసౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి కదా. అయినా సరే ఆ అసౌకర్యాన్ని కూడా తట్టుకొని కనుక నేను చేస్తాను, నేను పొద్దునే లేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలకు అది కూడా తపస్సే. అదేమి చిన్న విషయం కాదు. మనం లేచినప్పటికీ లోకం అంతా లేగదు, నిద్రపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం గనక అలాంటి ఒక సాధనని మనం గనక చేయగలిగితే అది కూడా తపస్సే. ఇంకా వీళ్ళు ఎండు టాకులు తిన్నారు, గాలిని తిన్నారు. మనం అంత ఘనంగా చేయన అవసరం లేదు. 15 రోజులకు ఒకసారి మనం ఉపవాసం చేస్తే సరిపోతుంది, మన ఆరోగ్య పరిస్థితులకి అనుగుణంగా. ఓకే, కనీసంగా ఈ యొక్క ధాన్యాలు తినకుండగా, ధాన్యంతో తయారు చేయబడినటువంటి ఎలాంటి వంటను కూడా తినకుండగా, మనం కేవలం పండ్లు ఫలాలు లేకపోతే జ్యూసు
ఇలాంటివి నీళ్లు తాగుతూ కనుక మనం చేయగలిగితే ఉత్తమం. యాక్చువల్గా ఏకాదశి రోజు మనం చాలామంది సాంప్రదాయాలలో ఏకాదశి రోజు కూడా తింటూ కూడా నేను ముక్తిని సాధించవచ్చు అనుకుంటారు. కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అలా చెప్పేవాళ్ళు కూడా. ఏకాదశి రోజు తిన్నటువంటి వ్యక్తికి ముక్తి రాదు. ఓకే, ఏకాదశి రోజు అట్లీస్ట్ ధాన్యం తినకూడదు, అట్లీస్ట్ ధాన్యం తినకూడదు. ధాన్యం తిన్నటువంటి వ్యక్తికి ముక్తి రాదు. సో అందుకనే వైష్ణవులకి ఏకాదశి వ్రతం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అందరం కూడా మనం శారీరకంగా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా సాధన చేసి ఏకాదశి వ్రతం చేయడానికి ట్రై చేయాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడము అంటే అది కూడా ఒక తపస్సే. ఓకే, ఇంకా హరినామ జపం ఏదైతే ఉందో అది కూడా ఒక తపస్సే. ఈ రోజుల్లో ఎవరంటే గంటసేపు కూర్చొని హరినామం చేసి సమయాన్ని వృధా చేసేవాళ్ళు ఆ సమయంలో నిద్రన్న పోతారు, ఆ సమయంలో సినిమాలన్నా చూస్తారు, ఆ సమయంలో ఇంకెవరితోటైనా షికారులకు వెళ్తారు, లేకపోతే ఆ సమయంలో ఇంకేదైనా ఆఫీస్కి వెళ్తారు, ఇంకేదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ గంట గంటన్నర 2 గంటల పాటు వాళ్ళకు ఉన్నటువంటి 24 గంటల్లో కేవలం భగవంతుడికి మాత్రమే కేటాయించగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఒకవేళ ఎవరైనా వాళ్ళ రోజులో 2 గంటలను కనుక తీసి భగవంతుడి నామ జపం కోసం కనుక ఉపయోగించారు అని అంటే వాళ్ళు కూడా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు కూడా శారీరకమైనటువంటి తపస్సు చేస్తున్నారు, మానసికమైనటువంటి తపస్సును కూడా చేస్తున్నారు. ఓకే, ఇది గొప్ప తపస్సు. మనకి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం కూడా తపస్సు. 4 నియమాలు పాటించడం కూడా తపస్సే కదండి, 4 నియమాలను పాటించడం కూడా తపస్సే. సో ఈ విధంగా మనం చేస్తున్నటువంటి ఈ తపస్సు చాలు మనకి. వీళ్ళు చేస్తున్నలాగా మనము చలిలో, ఎండలో, సూర్య తేజంలో, విపరీతమైనటువంటి గాలుల్లో ఏమీ తినకుండా కేవలం గాలిని మాత్రమే తినుకుంటూ ఎండిపోయినటువంటి ఆకుల్ని తినుకుంటూ చేయాల్సినటువంటి అవసరం లేదు. సమాజాన్ని వదిలేసి బయటికి పోయి మరీ చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. మన సమాజంలోనే ఉంటూ, కుటుంబంలోనే ఉంటూ మనం చేయగలిగినటువంటి చాలా సులువైనటువంటి తపస్సులు మనకి ఇచ్చారు. ప్రసాదాన్ని తింటాం, హ్యాపీగా తినచ్చు ప్రసాదం, రోజుకో రకంగా తయారు చేసి పెడతారు టెంపుల్లో. ఓకే, తింటూ మనం గనక తపస్సు చేయగలిగితే అది కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నట్లు అవుతుంది. కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా అయితే వీళ్ళు కృష్ణి సుతప పొందేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏదైతే ఉంటుందో అలాంటి ఆధ్యాత్మిక లాభాన్ని మనం, వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు చేస్తే వచ్చినటువంటి లాభాన్ని మనము ఎన్నో వేల సంవత్సరాలు చేయకుండా కూడా శ్రద్ధతోటి మనకి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటిని పాటిస్తూ మనం గనక చేయగలిగితే, ఏకాదశులు చేయడం, పొద్దున్నే లేవడం, చాంటింగ్ చేయడం, స్నానం చేయడం, చాంటింగ్ చేయడం, మంగళహారతి ఇవ్వడం, ప్రసాదాలు మాత్రమే తినడం, 4 నియమాలను పాటించడం, ఇలాంటివి చేస్తే మనకి కూడా అలాంటి ఆధ్యాత్మిక ప్రగతి వస్తుంది అతి తక్కువ సమయంలో, అతి తక్కువ సమయంలో. ఓకే, నెక్స్ట్ 36వ శ్లోకం అమృత మాతాజీ. అమృత మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఏవం వాం తప్యతోస్తీవ్రం తపః పరమ దుష్కరం. ఏవం వాం తప్యతో శ్రీవం తప పరమ దుష్కృష్టం. దివ్యవర్ష సహస్రాని ద్వాదశేయుర్మధాత్యనో. దివ్యవర్ష సహస్రాని ద్వాదశేయుర్మ దాత్మనో. హరే కృష్ణ ప్రభుజీ, ఈ విధముగా నా భావన యందు శ్రీకృష్ణ భక్తి భావనలో నిలిచి ఉన్న వారై మీరు తీవ్రమగు తపస్సు ననరించు 12,000 దివ్య సంవత్సరములు గడిపిరి. హరే కృష్ణ, ఇలాంటి తపస్సు మీరు ఒక రోజు 2 రోజులు చేయలేదు, 12,000 దివ్య సంవత్సరాల పాటు మీరు ఇలాంటి తపస్సు చేశారు. కేవలం కృష్ణ భక్తి భావనలో చేశారు. మీరు తపస్సు చేయడం అంటే కేవలంగా భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి అసౌకర్యాలను మాత్రమే తీసుకున్నారు అని మనం అనుకోవద్దు. ఇంతకు ముందు శ్లోకంలో చూస్తే మనకి కేవలం శారీరక అసౌకర్యాల గురించే మాట్లాడారు. సరిగ్గా తినలేదు, సరిగా ఉండలేదు, ఉండడానికి ఇల్లు లేదు, గాలిలో, వర్షంలో, చలిలో, సూర్య తేజంలో చేశారు అని చెప్పారు. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి భౌతికంగా కనిపించేటువంటి. కానీ ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు, మీరు కృష్ణ భక్తి భావనలో ఉండి ఇలా చేశారు అని చెప్తారు. అంటే వీళ్ళు చేసింది ఏదో కేవలం అష్టాంగ యోగం మాత్రమే కాదు, వీళ్ళు భక్తి యోగాన్ని చేశారు. అంటే మీరు అష్టాంగ యోగాన్ని చేసినప్పటికీ మీరు గనక ధ్యానం చేస్తున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యం గనక శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపమైనట్లయితే
అష్టాంగ యోగం కూడా భక్తి యోగమే. ఓకే, అంటే మెడిటేషన్ లో మీరు కృష్ణుణ్ణి కనుక ధ్యానం చేస్తే, ఇంట్లో కూర్చొని అయినా సరే మీరు ఒక చోట కూర్చొని మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయాలి అనేది కొంతమంది కోరుకుంటుంది. ఏమంటే నేను వచ్చాను ఇస్కాన్లోకి వచ్చాను, వీళ్ళ క్లాసులు వింటున్నాను, మురళీ ప్రభు క్లాస్ విన్నాను, ధ్యానం అవసరం లేదండి, భక్తి యోగంలో ఉంటే సరిపోతుందని అని అన్నారు అంటే, మరి ధ్యానం అనేది నాకు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, మరి ఎలా నేను ధ్యానాన్ని ఎలా వదిలిపెట్టను, ధ్యానం ద్వారా నాకు మనశ్శాంతి వస్తుంది, ప్రశాంతత వస్తుంది, ఇవన్నీ వదులుకోవడం ఎలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు మార్చుకోవాల్సిందల్లా ఏంటంటే ధ్యాన లక్ష్యాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మీరు ధ్యానం చేసినప్పుడు ఏదో ఒకటి లక్ష్యంగా పెట్టుకుని ఉంటారు, శూన్యాన్నో శబ్దాన్నో జ్యోతినో, లేదు అని అంటే మీ శ్వాస మీదనో లేకపోతే ఇంకా దేని మీదనో దేని మీదనో లక్ష్యంగా చేసుకొని మీరు ధ్యానం చేస్తారు. కొంతమంది పిరమిడ్ ధ్యానాలు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా, న్యూ టెక్నాలజీ పిరమిడ్ ధ్యానాలు. సో ఆ పిరమిడ్ ధ్యానాలు చేసి ఎక్కడికి పోతారు వాళ్ళు తెలీదు, కానీ పిరమిడ్ ధ్యానాలు చేపిస్తున్నారు డబ్బులు తీసుకొని మరీ మన దగ్గర. మనకి ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఉండదు, ఇవన్నీ అవసరం లేదు. మీరు భక్తి యోగంలో ఉండాలి, కానీ మీకు ఇష్టమైనటువంటి ధ్యానాన్ని కూడా వదిలిపెట్టకుండా ఉండాలి. అంటే ఎలా ఉండాలి, కృష్ణి సుతాప ఉన్నట్టు ఉండాలి. కృష్ణ భక్తి భావనలో ధ్యానం చేయండి, కృష్ణుడి లీలల్ని స్మరించుకుంటూ ధ్యానం చేయండి, కృష్ణుని స్మరించుకుంటూ ధ్యానం చేయండి, కృష్ణుడి యొక్క రూపం మీద ధ్యానం చేయండి. ఇది అష్టాంగ యోగి పొందేటువంటి లాభం కంటే కూడా ఎక్కువ లాభం వస్తుంది. ఇది భక్తి యోగమే, మీరు చేసినటువంటి ధ్యానం భక్తి యోగమే. ఓకే, ఎప్పుడైతే మనము ధ్యాన లక్ష్యాన్ని కృష్ణుడిగా మార్చుకుంటామో అప్పుడు. అదే ఇక్కడ చెప్తున్నారు, కృష్ణ భక్తి భావంలో మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు, ఎన్ని సంవత్సరాలు 12,000 దివ్య సంవత్సరాలు మీరు ఈ విధంగా తపస్సు చేశారు, కృష్ణ భక్తి భావంలో చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 37 38. హైమవతి మాత తదావాం పరితుష్టోహం అమునా వపుషానశే. తదావాం పరితుష్టోహం హమామునా వపుషానఘే. తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావితః. తపసా శ్రద్ధయా నిత్యం భక్త్యా చ హృది భావితః. ప్రాధురాసం వరధరాఢ్యో అయో కామదిత్సయా. ప్రాధురాసం వరధరాఢ్యో వయోః కామదిస్సయః. కామదిస్సయః ప్రియతాం వర ఇత్యుక్తే మాదృశో వామృతః సుతః. ప్రియతాం వర ఇత్యుక్తే మాదృశో వామృతః సుతః. పాపరహితురాల వగు జనని దేవకి, నీ హృదయ కుహరమున అత్యంత శ్రద్ధతో భక్తితో తపస్సుతో సదా నన్నే ధ్యానించుచు 12,000 దివ్య సంవత్సరములు గడిచిపోయినంతటా నీ ఎడతిని మిగిలిన సంతుష్టునైతిని. అంతటా వరద శ్రేష్ఠునగు నేను ఈ కృష్ణ రూపముననే ప్రత్యక్షమై కోరిన వరమును అడుగుమని పలుకగా నా వంటి పుత్రుని పొందటి కోరికను నీవు వెలిబుచ్చితివి. భాష్యము: ఈ లోకమున వసించు వార్లకు 12,000 దివ్య సంవత్సరములు సుదీర్ఘమైన కాలం అయినప్పటికీ ఉన్నతలోక వాసులకు కాదు. సుతపుడు బ్రహ్మదేవుని తనయుడు. బ్రహ్మదేవుని ఒక రోజు మన గణన అనుసరించి 10,000,000 సంవత్సరములని సహస్రయుగ పర్యంతం ఆహార్యత్ బ్రహ్మనో విదుగు. భగవద్గీత 8.15 వలన మనం ఇదివరకే ఎరిగి ఉన్నాము. శ్రీకృష్ణుని పుత్రునిగా బడయుటకు అంతటి తీవ్రముకు తపస్సు చేయవలసి ఉండునని ఎల్లరూ జాగ్రత్తగా గమనింపవలెను. ఈ భౌతిక జగత్తులో భగవంతుడు మనలో ఒకనిగా కావాలని కోరినచ్చు దానికి గొప్ప తపస్సు అవసరమగును. కానీ మనము కృష్ణుని చేరగోరినచ్చు కేవలము అతని నెరిగి ప్రేమయుత సేవను అనుభవించుటయే చాలును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. కేవలము ప్రేమ ద్వారానే మనుజుడు భగవద్ధామమును సులభముగా చేరగలడు. కనుక ప్రేమాపుమర్తో మహాన్ భగవత్ ప్రేమమయ్యే ఎవ్వరికైనను మహోన్నతముకు కార్యము అని చైతన్య మహాప్రభు ప్రకటించి ఇండుది. ఇదివరకు వివరించినట్లుగా భగవద్ దర్శనము నందు జ్ఞాన జ్ఞానమయి రతి అను 3 స్థితులు కలవు. వృష్ణి సుతవులు తమ భక్తి కార్యములను పూర్ణ జ్ఞానం ఆధారముగా ఆరంభించి క్రమముగా భగవత్ ప్రేమను వృద్ధి కావించుకునేది. ఆ ప్రేమ పరిపక్వం చెందినప్పుడు దేవదేవుడు విష్ణు రూపమున ప్రత్యక్షమయ్యను. కాని దేవకి అప్పుడు అతనిని శ్రీకృష్ణ రూపమును ధరింపమని కోరి ఉండెను. భగవంతుని అధికముగా ప్రేమించుటకు రామ కృష్ణాది రూపములు మనకు అవసరమగును. ముఖ్యముగా
శ్రీకృష్ణునితో మనము చక్కగా ప్రేమ వినిమయం కావింపగలము. ఈ యుగములో జనులందరూ పతితులైనను ఎల్లరకు భగవత్ ప్రేమను నేరుగా ఒచ్చగుటకు దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అవతరించెను. శ్రీ చైతన్యుల అనుయాయుల్లో ఒకడైన రూప గోస్వామి ఈ విషయము ఇట్లు తెలిపిరి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరస్మితే నమః. ఈ శ్లోకమునందు శ్రీ చైతన్య మహాప్రభు మహావదన్యాయ అనగా దాతలలో పరమ ఉదారుడు అని వర్ణింపబడిన ఆయన శ్రీకృష్ణ భగవాన్ని ఎంత సులభముగా ఒసగుచున్నారనగా కేవలము హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చేతనే కృష్ణ ప్రాప్తి కలుగుచున్నది. కనుక శ్రీ చైతన్యులు ఒసగినట్టి ఈ వరము వలన ఎల్లరూ లాభమును పడేవలను. హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చే హృదయ మాలిన్యము తొలగినప్పుడు చైతోదర్పణ మార్జనం శ్రీకృష్ణుడే ప్రేమ లక్ష్యమనేది కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగహ పరం వ్రజేత్ విషయమును మనము సులభముగా అవగతం చేసుకొనగలము. అందువలన వేల కొన్ని సంవత్సరములు తపస్సు చేయవలసిన అవసరము మనిషికి లేదు. శ్రీకృష్ణుని ప్రేమించినట్లో ఎదిగి సదా అతని సేవలో నెలకొని ఉండుట చాలును. సేవోన్ముఖేహి జిహ్వాదో స్వయం ఏవ స్ప్రుత. అప్పుడు మనుజుడు భగవద్ధామమును సులభముగా చేరగలడు. పుత్రుని బడయుటకు లేదా ఇంకేదో ప్రయోజనమునకు భగవంతుని ఇతరులకు రప్పించుటకు బదులు మనమే భగవద్ధామమును వెడలనిచో దేవదేవునితో గల నిజమైన సంబంధము వెల్లడి అట్టి నిత్య సంబంధములలో మనము శాశ్వతముగా నెలకొనగలము. హరే కృష్ణ మహామంత్ర కీర్తనము చే పరమ పురుషునితో మనము నిత్య సంబంధమును క్రమముగా వృద్ధిపరుచుకొని స్వరూప సిద్ధి అనేది పూర్ణత్వమును పడయగలము. జనులు ఈ లాభమును పూర్తిగా బడసి భగవద్ధామమునకు వెడలవలను. కనుక శ్రీల నరోత్తమదాసు ఠాకురులు పతిత పావన హేతు తవ అవతార అని గానము చేసిరి. పతిత జీవులను ఉద్ధరించి నేరుగా భగవత్ ప్రేమను ఒసగుటకే శ్రీ చైతన్యులు ఆవిర్భవించిరి. కనుక భగవంతుడు ఒసగిన ఈ వరము వలన మనము తప్పక లాభమును పొందవలను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. శ్రీకృష్ణ భగవానుడు కరుణించాలి అని అంటే ఎన్ని వేల సంవత్సరాల పాటు, దివ్య సంవత్సరాల పాటు దేవకీ వసుదేవులు ఇంతకు ముందు జన్మలోనే తపస్సు చేస్తేనో శ్రీకృష్ణ భగవానుడు కరుణించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అందుకని తన తల్లిని ఉద్దేశించి పాపరహితురాలువగు జనని దేవకి అని అంటున్నారు. అంటే ఇంకా ఆమెలో ఎలాంటి కల్మషం లేదు, ఆమెలో ఎలాంటి పాపము లేదు, అందుకని శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తున్నారు. ఎంతో శ్రద్ధతో భక్తితో తపస్సుతో సదా నన్నే ధ్యానించు, 12,000 దివ్య సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు నేను నీకు ప్రసన్నమయ్యాను అని చెప్పి, ఓకే, అప్పుడు నీకేం కావాలో కోరుకో అని అంటే అప్పుడు నువ్వు నన్నే నువ్వు పుత్రుడుగా పొందాలి అని కోరుకున్నావు. ఓకే, అప్పుడు నీ కోరికనే తెలియచేశావు అని. అంటే మనకి పుత్రుడు కావాలన్నా కానీ కృష్ణుడి మీద కరుణతోటి, కృష్ణుడు మనల్ని కరుణించి కృష్ణుడి యొక్క ప్రసాదంగా పుత్రుడు పొంది, అంతేగాని మనకి పుత్రుడు కావాలి అని అంటే కేవలం భౌతికంగా ఇంద్రియాలని నిగ్రహించుకోకుండా ఇంద్రియ తృప్తితోటి మనం పుత్రుల్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే పుట్టేటువంటి వాళ్ళు పాపాత్ములే పుడతారు. సో లేదు అని అంటే భౌతికంగా లౌకికంగా ఉండిపోయేటువంటి వాళ్ళు పుడతారు, ముక్తి పదంలో ఉన్నటువంటి వాళ్ళు పుట్టరు, వాళ్ళు భక్తులై ఉండరు. అందుకనే భగవంతుడి నుంచి ప్రసాదంగా పొందాలి పుత్రుల్ని అంటే భగవంతుడి కృపతోటి కలగాలి మనకు పుత్రులు. అదే ధర్మయుతమైనటువంటి విధంగా పుత్రుల్ని పొందేటువంటి విధానం. ఓకే, అదే మనం గురువు యొక్క ఇప్పుడు కలియుగంలో కూడా పుత్రుల్ని పొందాలి అని అంటే మనకి భగవంతుడి ప్రసన్నం రావాలి, ఇవన్నీ అంత తపస్సు చేయాలి అంటే అంత సాధ్యం కాదు. మనకి చైతన్య మహాప్రభు చాలా ఈజీ మెథడ్ ఇచ్చేసారు మనకి భక్తులు ఎలా పురోగమించాలి అనేటువంటి, గురువుని ఇచ్చారు. గురువు ద్వారా కూడా, గురువు ఆశీస్సుల ద్వారా కూడా మనకి పుత్రులు పొందవచ్చు, గురువు ఆశీస్సులతో కూడా. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణుడే పుత్రుడిగా పొందాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపస్సు చేశారు ఆ కోరికతోటి వాళ్ళు. చివరికి భగవంతుడు ప్రసన్నమై తానే పుత్రుడిగా కలుగుతాను అనేటువంటి విషయాన్ని చెప్పినంత వరకు వాళ్ళు తపస్సుని చేస్తూనే ఉన్నారు. సో ఇది కేవలం కోరికతోటూ చేస్తున్నటువంటి, పుత్రుడు కావాలి అనేటువంటి కోరికతో మాత్రమే కృష్ణుడి కోసం తపస్సు చేస్తున్నట్టు లేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సులో కేవలం కోరిక మాత్రమే లేదు, వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సులో శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది.
ఓకే. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఉన్నాయి వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సులో. ఆ విధంగా వాళ్ళు తపస్సు చేయటము అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణుడితోటి ఈ రిలేషన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటిది దేవకీ వసుదేవులకు ఉన్నటువంటి పూర్వజన్మలో ఉన్నటువంటి కోరికే, ఈ సంబంధాన్ని పెంచుకోవాలి అని అనుకోవడం. అయితే ఇప్పుడు మనం చూస్తే మొదటగా కృష్ణుడు ఎలా కనిపించారు? విష్ణు రూపంలో కనిపించారు. నా వెనకాల ఫోటోలో కనిపిస్తుంది, విష్ణు రూపంలో కనిపించారు. ఓకే, సో ఆ విధంగా విష్ణు రూపంలో కనిపించినటువంటి భగవంతుణ్ణి విష్ణు రూపం ఉపసంహరించుకొని కృష్ణ రూపంలోకి వచ్చేసేయి అన్నారు. ఎందుకు? విష్ణు రూపంలో ఉంటే నేను నీతోటి ప్రేమను వ్యక్తం చేయలేను, విష్ణు రూపంలో ఉంటే నేను నా భావాన్ని వ్యక్తం చేయలేను. అంటే భావ, ప్రేమ, భక్తి అనేటువంటిది కేవలం భగవంతుడికి కృష్ణ రూపంలో చేసినప్పుడు మాత్రమే సాధ్యం. అందుకని దేవకీ వసుదేవులు కూడా ఆయన కృష్ణ రూపంలో క్రమం. తర్వాత నంద యశోదులు కూడా ఆయన కృష్ణ రూపంలోనే ఆయన్ని వాత్సల్య భావాన్ని ప్రదర్శించారు, వాత్సల్య రసం. ఓకే, సో ఈ విధంగా ఇలాంటి ఒక ప్రేమని, ఇలాంటి ఒక భావం స్థాయి వరకు కూడా మనం కూడా వెళ్ళాలి అంటే మనకి ఎవరు ప్రసాదించగలరు? కృష్ణుడి యొక్క ప్రేమని మనకి ఎవరు ఇవ్వగలరు? గురువు ద్వారా మనం ప్రసాదిస్తాం. చైతన్య మహాప్రభు. ఓకే, ఎందుకు? చైతన్య మహాప్రభు మహాప్రభు నామకరణ మాత్రమే కృష్ణ ప్రేమని ఇస్తారు. అందుకనే మనం అందరం కూడా చైతన్య మహాప్రభువుని తప్పకుండా ప్రార్థించాలి. ఎప్పుడు మనం చైతన్య మహాప్రభువును ప్రార్థిస్తామో, ఎప్పుడు చైతన్య మహాప్రభువును కీర్తిస్తామో, చైతన్య మహాప్రభు కరుణను పొందుతామో కృష్ణ ప్రేమ గ్యారంటీ, కృష్ణ ప్రేమ గ్యారంటీ. అందుకనే చైతన్య మహాప్రభు యొక్క మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థనలో చైతన్య మహాప్రభుకి మనం ఏం చెప్తాం? నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాన ప్రేమ ప్రధాయత కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. ఇది చైతన్య మహాప్రభుకి మనం చేసేటువంటి ప్రార్థన. సో ఈ విధంగా కృష్ణ ప్రేమనిచ్చేటువంటి చైతన్య మహాప్రభు ఉన్నటువంటి పరంపరలో మనం ఉన్నాం. మన అదృష్టం, మనందరి అదృష్టం. ఎవరికి కృష్ణ ప్రేమ రాకుండా ఉంటుంది? ఈ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి, ఏ ఇతర పరంపరలో ఉన్నటువంటి వాళ్ళకి కృష్ణ ప్రేమ దొరుకుతుందో లేదో మనకు తెలియదు. కానీ కృష్ణ ప్రేమని స్వయంగా ఇవ్వడం కోసం కృష్ణుడే స్వయంగా రాధారాణి భావంలో వచ్చారు. రాధారాణి దగ్గర కృష్ణ ప్రేమ లేదా? రాధారాణి దగ్గరే కృష్ణ ప్రేమ ఉంది. రాధారాణి మాత్రమే కృష్ణ ప్రేమను ఇవ్వగలదు. అందుకని రాధారాణి భావాన్ని తీసుకుని వచ్చారు కృష్ణుడు. కాబట్టి చైతన్య మహాప్రభు ఇవ్వగలిగినంత కృష్ణ ప్రేమను ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే ఆయన దగ్గర అంత కృష్ణ ప్రేమ ఉంది. చైతన్య మహాప్రభు దగ్గర ఎంత కృష్ణ ప్రేమ ఉందంటే ఆయన కృష్ణుడి రంగులో ఉన్న చెట్టును చూస్తే కూడా కృష్ణుడు అనుకుని మాటేసుకొని మరీ ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. కృష్ణుడి రంగును చూస్తేనే ఆయన తన్మయత్వం వస్తుంది, కృష్ణుడి పేరు వింటేనే తన్మయత్వం వచ్చేస్తుంది. కృష్ణుడిని ఒకసారి చైతన్య మహాప్రభు ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే చాలా మంది ఆట పట్టిస్తున్నారు. ఈయన ఎప్పుడు చూసినా కృష్ణ 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 అంటూ ఉంటాడు అని చెప్పేసి అటు పోయి కొంతమంది చైతన్య మహాప్రభుని చూసి, అదిగో కృష్ణ అక్కడ నీళ్ళలో ఉన్నాడు అని అన్నారు. అనగానే చైతన్య మహాప్రభు ఒక క్షణమైన ఆలోచించారా? ఒక్క క్షణం కూడా, కృష్ణుడు నీళ్ళలో ఉన్నాడా అని నీళ్ళలో దూకేశారు చైతన్య మహాప్రభు. కృష్ణుడు నీళ్ళలో ఉన్నారా, అయ్యో మీకు కనిపించారా, నాకు కనపడలేదా అని చెప్పేసి వెంటనే కృష్ణుడి కోసం అని చెప్పేసి నీళ్ళలో దిగేశారు. అంత ప్రేమ కృష్ణుడి మీద ఆయనకు ఉంది. చైతన్య చరితామృతం అయితే మీకు తెలుస్తుంది, చైతన్య చరితామృతం చదవాలంటే ముందు భాగవతం 4 సార్లు చదవాలి. ఓకే, భాగవతం 4 సార్లు చదవకుండా మీరు చైతన్య చరితామృతంలోకి వెళ్తే చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు లీలలను మనం అర్థం చేసుకునే స్థాయి కాదు. కృష్ణుడి లీలలు అర్థం చేసుకోవడానికి 9 స్కందాలు చదవాలి మనం. ఇక కృష్ణుడి లీలలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు లీలలను మనం వినాలి, చదవాలి. అప్పుడు చైతన్య మహాప్రభు లీలల మీదకి మనకి అది అది మనం జీర్ణించుకోగలుగుతాం. అది మామూలు ఎక్స్టసీ కాదు, మామూలు తన్మయత్వం కాదు చైతన్య మహాప్రభు. ఓకే, అలాంటి ఒక ప్రేమ భావాన్ని అంటే స్వయంగా రాధారాణి అక్కడ నిలబడి కృష్ణుడి కోసం విరహంలో ఏడుస్తున్నట్టుంటుంది చైతన్య ప్రభావం మహాప్రభు జీవితం మొత్తం. ఓకే, అలా ఉంటుంది చైతన్య మహాప్రభు. ప్రతి క్షణం కృష్ణుడి కోసం విరహంలోనే ఉన్నారు చైతన్య మహాప్రభు. సో అలాంటి చైతన్య మహాప్రభు మాత్రమే కృష్ణ ప్రేమను మనకి ఇవ్వగలుగుతారు. అలాంటి లాభాన్ని పొందాలి అంటే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చింది అలా ఏంటి? అచింఛాభేద అభేద తత్వం. మనకి చైతన్య మహాప్రభు పరంపరలో ఉన్నటువంటి మనం కృష్ణ భక్తిని ఎలా చేయాలి అనేటువంటి చైతన్య మహాప్రభే స్వయంగా భక్తి యోగం. ఆ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులే శిల ప్రభుపాదుల వారు. ఆ పరంపరలో ఉన్నటువంటి ఏ ఆచార్యుడైనా సరే మనము గురువుగా కనుక పొందగలిగితే చైతన్య మహాప్రభువును గురువుగా పొందినట్టే మీరు. పరంపరలో
మనము మన గురువుని కనుక మనం కనెక్ట్ అయ్యాము అని అంటే చైతన్య మహాప్రభువుకి కనెక్ట్ అయిపోయినట్టే. మనం చూడండి, ఎవరికి కదా నాకు కూడా, మనం మాయాపూర్ వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి రాధామాధవ్ డీటీస్ ముందు నిలబడి రాధామాధవ్ దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఒకవేళ చైతన్య మహాప్రభు, యాక్చువల్గా మనం రాధామాధవ్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ చైతన్య మహాప్రభు గుళ్ళోకి వెళ్ళిన తర్వాతనే రాధామాధవ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, డైరెక్ట్గా రాధామాధవ్ టెంపుల్లోకి వెళ్ళడానికి గుమ్మం లేదు. మీరు ఫస్ట్ చైతన్య మహాప్రభు పంచతత్వం ఎక్కడుంటుందో అక్కడ చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకున్న తరువాతనే మనకు అక్కడి నుంచి మళ్ళీ రాధామాధవ్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం. కానీ ఇక్కడ ఒక సెకండ్ ఉంటాం, చైతన్య మహాప్రభు రెండు చేతులు ఎత్తుకొని ఇలా నిలబడతారు. ఓకే, కానీ మనం మాత్రం ఆయన ముందు చేయలేస్తాం. ఎలా అంటే, మనల్ని చూసి చైతన్య మహాప్రభు రెండు చేతులు ఎత్తినట్టు ఆయన రెండు చేతులు ఎత్తి నిలబడతారు, కానీ మనం మాత్రం ఇలా దండం పెట్టేసి రాధామాధవ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం చైతన్య మహాప్రభు ఉన్నటువంటి డ్యూటీస్ ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ చైతన్య మహాప్రభువుని అంత కళ్ళారా దర్శనం చేసుకుని ఆయన మీద ప్రేమను వ్యక్తం చేయకుండా, ఆయన కరుణను పొందకుండా, ఆయనకి ఒక సాష్టాంగ నమస్కారం చేయకుండా మనము రాధామాధవ్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. అంటే స్టార్టింగ్లో తెలియని వాళ్ళు కొంచెం ఏది, కృష్ణుడి మీద ఉన్న ఆకర్షణ చైతన్య మహాప్రభు మీద ఉండదు కదా. కృష్ణుడు రాధామాధ రాధారాణి కృష్ణుడు అష్టసఖులతో కలిసి అక్కడ నిలబడి ఉంటే ఇక్కడ ఎవరు ఉంటారండి? కానీ ఎప్పుడైతే మనం చైతన్య మహాప్రభు యొక్క మహత్యం తెలుస్తుందో అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క కరుణను పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే చైతన్య మహాప్రభు కరుణ లేకుండా కృష్ణ ప్రేమ రాదు. అందుకని చైతన్య మహాప్రభుకి పాదాలకి మనం వేడుకోవాలి, అప్పుడు మాత్రమే మనకి కృష్ణ ప్రేమ అనేటువంటిది వస్తుంది. ఓకే, స్వరూప సిద్ధి. సో స్వరూప సిద్ధి గురించి కూడా మాట్లాడు. స్వరూప సిద్ధి అంటే మన యొక్క నిజస్థితి, మన యొక్క నిజస్థితి, మనకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని తెలుసుకోవాలి అని అంటే చైతన్య మహాప్రభు ఉన్నటువంటి పరంపరలో ఉండి మనం కూడా భక్తిని గనక రూపాదాలు చెప్పినట్లుగా గనక మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, స్వరూప సిద్ధి లభించేస్తుంది. ఓకే, నెక్స్ట్ అనుపమ మాతాజీ, సరే పుష్యశ్రీ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారా మాతాజీ? చదువుతాను ప్రభుజీ. అజుష్ట గ్రామ్య విషయ ఆవన అవనపత్యౌచ దంపతి అజుష్టగ్రామ్య విషయ వనపత్యౌచ దంపతి నవవ్రాథేపవార్ఘం మే మోహితౌ దేవ మాయయా నవవ్రాథేపవార్ఘం మే మోహితౌ దేవ మాయయా. మీ దంపతులు సంతానహీనులైన అయినందున మైథున సుఖముచే ఆకర్షితులై దేవమాయ ప్రభావం వలన నన్ను పుత్రునిగా పొందకోరి. అందువలన మీరెన్నడను ఈ జగత్తు నుండి విముక్తిని కోరలేదు. భాష్యము: దేవకి వసుదేవులు కృష్ణి సుతపుల కాలము నుండియే దంపతులై ఉన్నారు. దేవదేవుని తమ పుత్రునిగా బడయుటకు వారు దంపతులుగా నిలువగోరేది. దేవమాయ ప్రభావము వలననే అనుబంధము కలిగి ఉండను. కృష్ణుని పుత్రునిగా ప్రేమించుట వేద సిద్ధాంతము. భగవంతుని పుత్రునిగా పొందుట తప్ప దేవకి వసుదేవులు వేరేదియును కోరలేదు. అయినను తత్వయోజనార్థము వారు మైథున సుఖముతో కూడిన సాధారణ గృహస్థుల వలె జీవింప కోరినట్లు గోచరించుచున్నది. ఇది దేవమయ కార్యమే అయినప్పటికీ వారి కోరిక మైథునాసక్తి వలె కనపట్టును. మనుజుడు భగవద్ధామమును చేరగోరినచో అట్టి కోరికలను విడిచిపెట్టవలను. అతడు తీవ్రముగా భగవత్ ప్రేమను వృద్ధి గావించు కొనినప్పుడే ఇది సాధ్యపడును. ఈ విషయమున శ్రీ చైతన్యులు ఇట్లు పలికిరి: నిష్కించ సస్య భవవద్వ జన్మోన్ముఖస్య పారంపరం జిమి మిషోద్భవ సాగరస్య. భగవద్ధామమును చేరగోరినచో మనుజుడు నిష్క్రమించనుడు, అనగా భగవత్ భౌతిక వాంచ రహితుడు కావలను. కనుక భగవంతుడు ఇచ్చటకు వచ్చి పుత్రునిగా కావాలని కోరుకున్నటకు బదులు అతడు నిష్క్రయించుననే భగవద్ధామమును చేరగోరవలను. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువు మన ఇట్లు పలికి ఇట్లు మనకి ఇట్లు బోధించిరి: నదనం న జనం న సుందరిన్ కవితాంబ జగదీశ కామయే మమ జన్మ నీ జన్మ నీశ్వరే వ్యవతా భక్తి రహైతుకి త్వయి. ఓ జగదీశ ధనమును కూడబట్టవలనని గాని సుందరమైన స్త్రీలను గాని అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మాంతరములు నీ అహైతుకమైన భక్తియుత సేవనే నేను కోరుకునేదను. భౌతికమైన కోరికలను తీర్చమని భగవంతుని అడగరాదు.
హరే కృష్ణ. ఓకే. సో ఈ యొక్క దేవకి వసుదేవులకి కోరిక ఉంది. అలానే భక్తులు కాదా అంటే శుద్ధ భక్తులు, పవిత్రమైనటువంటి వాళ్ళు, స్వయంగా భగవంతుని పుత్రుడిగా పొందగలిగినంత పవిత్రుడు వాళ్ళు. అలాంటి పవిత్రమైనటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కోరిక ఏమిటి? భగవంతుణ్ణి పుత్రుడిగా పొందాలి అనేటువంటి కోరిక. భగవంతుణ్ణే పుత్రుడిగా పొందాలి అనేటువంటి కోరిక దేవకి వసుదేవులకి ఈ జన్మలోనే కలిగిందా అంటే కాదు, పూర్వజన్మ నుంచే ఉంది వాళ్ళకి. దేవకీ వసుదేవులు పూర్వజన్మ నుంచే భగవంతుణ్ణి పుత్రుడుగా పొందాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ భౌతిక విషయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంటే ఎంతో గొప్ప భక్తి చేశారు వాళ్ళు. 12,000 దివ్య సంవత్సరాల పాటు శ్రీకృష్ణ భగవాను స్మరిస్తూ వాళ్ళు తపస్సు చేశారు. అంతకంటే గొప్ప భక్తి ఉంటుంది? మరి అంత భక్తి చేసినటువంటి వాళ్ళకి ముక్తి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే వాళ్ళకి భగవంతుడైనా సరే పుత్రుడిగా పొందాలి అనేటువంటి కోరిక అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి భగవంతుని పుత్రుడిగా పొందడం కోసం ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోయారు వాళ్ళు. అందుకని దేవకి వసుదేవుల్లా కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి అన్యాభిలాషిత శూన్యం అంటే ముక్తిని పొందాలి అనుకునే వాళ్ళు నాకు భగవంతుడు పుత్రుడిగా పొందాలి అనేటువంటి కోరికలను కూడా తీసి పక్కన పెట్టారు. ఓకే, ముక్తిని పొందాలి అని అంటే అందుకే ప్రభువు వారు మనకు కూడా గట్టిగా చెప్తున్నారు. ప్రభువు వారు మనకు కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. సో మీరు నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కోరిక, ఈ కోరిక అనే కోరికలతోటి మీరు భక్తిని చేయకండి. అది చేస్తే కనుక మీరు మళ్ళీ భౌతిక విషయంలో ఉండిపోతారు. మీరు చేస్తున్నటువంటిది గొప్ప భక్తి అయినా కానీ, మీరు చేస్తున్నటువంటి చాలా గొప్పగానే ఉన్నా కానీ అది కూడా భౌతికంగా కాకూడదు. కాబట్టి మనం అందరం అనుకోవచ్చు, నేను కృష్ణుని చూడాలి, నేను కృష్ణుని చూడాలి, నా కళ్ళతో చూడాలి అని అనుకోవచ్చు. కృష్ణుని చూడటం కోసం చాలా మంది అంటుంటారు కదా, నా కృష్ణుడు కనిపించేశాడు, నా కృష్ణుడు నా చుట్టూ తిరుగుతున్నాడు, కృష్ణుడు నాతో మాట్లాడుతున్నారు, కృష్ణుడు నాకు సమాధానం చెప్తున్నారు, ఇలాంటివన్నీ కృష్ణుడు నాకు కనపడతారని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నారు అదే మనకు తెలియదు. అలా చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చేటి ఏంటో మనకు తెలియదు, అసలు అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. అయితే ఒకవేళ కృష్ణుణ్ణి చూసినటువంటి మీకు కలిగినటువంటి అనుభూతి ఏంటి అని కనుక మనం ప్రశ్నించినట్టయితే, నేను కృష్ణుణ్ణి చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది అని అన్నారు. కృష్ణుణ్ణి చూడడం వల్ల కలిగినటువంటి ఆనందం ఏమిటి? ఆ ఆనందం అనేటువంటిది నీ ఇంద్రియాలకు కలిగినటువంటి ఆనందమా, నీ మనసుకు కలిగినటువంటి ఆనందమా? ఇవన్నీ భౌతికం. మనసుకి ఇంద్రియాలకి ఆనందం కోసం కృష్ణ భక్తి చేస్తే కృష్ణుని కనపడతారు అని అనుకోవడం ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి కోరిక. అది భౌతికం. చూడటానికి ఆధ్యాత్మికంగా కనపడవచ్చు, కృష్ణుడు కోసం చేస్తున్నాం, కృష్ణుడు కోసం భక్తి చేస్తున్నాం, కృష్ణుని చూడాలి అని అనుకోండి. కృష్ణుని చూడాలంటే నువ్వు వెళ్ళు భగవద్ధామానికి, వెళ్ళి కృష్ణుని చూడు. భగవద్ధామాన్ని వెళ్ళడం కోసం చెయ్యి ఇక్కడ భక్తి. అంతేకాని నాకు తన్మయత్వం వస్తే, నేను భక్తిలో ఇలా ఇలా తపస్సులు చేస్తే నాకు కృష్ణుడు ఈ కళ్ళతోటే కనిపిస్తారు, నాకు ఈ కళ్ళకే నాకు కనిపిస్తారు, ముఖాముఖి నాకు ఈ కళ్ళకే కనిపిస్తారు, అందుకోసం నేను చేస్తున్నాను అని అనుకుంటే ఆ భావన ఏదైతే ఉందో ఆ భావన కూడా భౌతికమే. అది మనల్ని ఇక్కడనే బంధించేస్తుంది, అది మనల్ని ఇక్కడనే బంధించేస్తుంది. కాబట్టి ప్యూరిటీ ఉండాలి, అన్యాభిలాషిత శూన్యం, చివరికి కృష్ణుడు చూడాలి అనేటువంటి కోరికను కూడా త్యజించాలి, అప్పుడే మనకి కృష్ణుడు దొరుకుతారు. ఓకే, సో అందుకని సహజీయాలు ఉంటారు. సహజీయాల గురించి మనం ఇంకొక రోజు స్పెషల్గా మాట్లాడుకుంటాం. సహజీయాలు ఎలా ఉంటారు అంటే, నేను భక్తిలో చాలా పురోగమించాను అని అనుకుంటారు వాళ్ళు, భక్తిలో చాలా పురోగమించాను అనుకుంటారు వాళ్ళు, కృష్ణుడిని ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వృందావనం వెళ్తే చాలా మంది సహజీయాలు కనపడతారు, చాలా మంది మగవాళ్ళు కూడా చీరలు కట్టుకొని, ఓకే నేను గోపిని, నేను కృష్ణుడి యొక్క ఆంతరంగిక సేవకురాలిని, కృష్ణుడికి నేను ఇలా సేవ చేయాలి అలా సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నిజంగా కృష్ణుడితో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా సహజీయాలు. వాళ్ళని వాళ్ళు ఏం జరిగినా కానీ కృష్ణుడు ఇగో నన్ను కృష్ణుడు ఇలా లాగేశారు, కృష్ణుడు ఇలా పట్టుకున్నారు, కృష్ణుడు ఇలా ఇలా చీర లాగుతున్నారు, ఇలా మాట్లాడతారు వీళ్ళందరూ సహజీయాలు. ఇలాంటి సహజీయాల టైప్లో భక్తి చేయకూడదు మనం. ఓకే, సహజీయాల్లా మారకూడదు, సహజీయాల్లా మారడం అనేటువంటిది భక్తి కాదు. నిజంగా కృష్ణుడిని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలి వాళ్ళు. ఇలా ఒక మానవ జీవితంలో మనం ఇలా ఉండి మనము కృష్ణుణ్ణి
అర్థమే చేసుకోకుండా కృష్ణుడి తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఏ విధంగా కృష్ణుని పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా నేను కృష్ణుడు పొందేశాను అనేటువంటి భావనలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సహజీయ. మీరు చూస్తే మీరు ఎక్కడ చూస్తారో ఎక్కడైనా మీకు కనపడతారో కనపడరు నాది కానీ కృష్ణ మందిరాలకు వెళ్తే కనుక కృష్ణుడు ఒంటి మీదకి వచ్చారని నేల మీద పడుకొని పొర్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో నేనైతే చూశాను. ఓకే, నెమలి నెమ మా మా ఊరికి దగ్గరలో నెమలి ఉంది. నెమలి వెళ్తే అక్కడ కృష్ణుడి మందిరం ఉంది. సో అక్కడ కృష్ణుడి మందిరం దగ్గరికి వెళ్తే అక్కడ నలుగురు ఐదుగురు కనపడతారు పడుకొని నేల మీద పడి పొర్లుతూ ఉంటారు. సో కృష్ణుడు ఒంటి మీదకి వచ్చినట్టు చేస్తూ ఉంటారు. కృష్ణుడు ఒంటి మీదకి రానండి. కృష్ణుడు ఒంటి మీదకి రావాలంటే మన ఒళ్ళు ఎంత పవిత్రమై ఉండాలి, దేవకీ మాత అంత పవిత్రమై ఉండాలి, అది సాధ్యం కాదు. కాబట్టి మనం ఇలాంటి సహజీయం లాంటి ఒక ఇమిటేషన్లు కనుక మనం చేస్తే మనకి భక్తిలో పురోగమించకపోగా మనం ఆధ్యాత్మికంగా పతనం చెందుతాం, భౌతికంగా పతనం చెందుతాం. ఇలాంటివన్నీ కూడా మనము చేయకూడదు. భగవంతుని పుత్రుడుగా పొందాలి అనేటువంటి కోరికల కంటే భగవంతుడికి సేవ చేసుకోవాలి, భక్తిలో పురోగమించాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలి అనేటువంటి కోరికను కోరుకోండి. అందుకని మనకి చైతన్య మహాప్రభు అలాంటి ఉపదేశాలు ఇవ్వలేదు. చైతన్య మహాప్రభు ఎలాంటి ఉపదేశం ఇచ్చారండి మనకి? మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి ఐక్యీత్వయి. మమ జన్మని జన్మనీశ్వరే, జన్మ జన్మలకి నాకు కావాల్సింది ఏంటి? నీ భక్తి, నీ ప్రేమ, అంతే. ఓకే, సో ఇది కోరుకోవాలి మనము అని మనకి ప్రభుపాదుల వారు మళ్ళీ గట్టిగా చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజుకి ఇక్కడ కాపుదమ్మ తాజీ, మళ్ళీ 40వ శ్లోకం నుంచి రేపు చదువు. పంచకల్పత్య కృపా సింధు హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దివ్యమైన జన్మని గురించి మనం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే అసలు ఎందుకు దేవకి వసుదేవులు శ్రీకృష్ణ భగవంతుని తమ కొడుకుగా పొందాలి అనుకున్న విశేషాన్ని గురించి చాలా సవిస్తారంగా తెలుసుకున్నాం ప్రభుజీ. అసలు వాళ్ళు పూర్వజన్మలో ఉష్ణి మత సుతప అని వీళ్ళిద్దరూ ముందు జన్మలో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకు కూడా బ్రహ్మదేవుడే ఆదేశించడం జరిగింది. అంటే ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంతకు ముందు కూడా కొన్ని అధ్యాయాలలో తెలుసుకున్న ప్రభుజీ, ప్రజా సృష్టి చేయాలి, ప్రజా సృష్టి కోసమే బ్రహ్మదేవుడు ఇవన్నిటిని కూడా చేశాడు అని తెలుసుకున్నాము. ముఖ్యంగా శివుణ్ణి, తన పుత్రులైనటువంటి శివుణ్ణి, మళ్ళీ నారదుణ్ణి, కుమారగణాన్ని కూడా ఆయన ప్రజా సృష్టి కోసమే చేశాడు. కానీ వాళ్ళు ఎక్కువ భక్తులు కావడం వల్ల ఆ భక్తి యొక్క తన్మయత్వంలో, యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇంతకుముందు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు వాళ్ళు అంటే ఇంకా తండ్రి యొక్క మాటను వాళ్ళు జవదాటకపోయినా ఇది ఈ భక్తి అనే కోరుకున్న ఉన్న సమయంలో ఇది త్వజించినా కూడా తప్పులేదు అని. ముఖ్యంగా కుమారగణం వాళ్ళు యవ్వనం కూడా రావడానికి నిరాకరించారు అంటే వాళ్ళు ఎంత పెద్ద శుద్ధ భక్తులో కూడా తెలుసుకున్నాము. అదే విధంగా పిల్లల్ని ఏ విధంగా ధర్మబద్ధంగా పొందాలి అనే విషయం కూడా తెలుసుకున్నాము. ధర్మ విరుద్ధమైనటువంటి కేవలం కామవాంచం కోసం కలిగిన పుత్రులు కూడా మంచిది కాదు అని చెప్పాము. అలాంటి గర్భం కూడా మంచిది కాదు అని చెప్పాను. అంటే గర్భాధారణ సంస్కరణ ద్వారా పిల్లల్ని పొందడమే మంచిది. అంటే అందులో కొంచెం ఆధ్యాత్మికత కూడుకొని ఉంటుంది కాబట్టి అలాంటిది మంచిది. లేకుంటే పాపాత్ములైన కొడుకులు పుడతారు. అంటే అలాంటి వాళ్ళు పుట్టడం మంచిది కాదు. అంటే వాళ్ళ పిల్లలకి విలువలు అనేది ఉండవు అనేది తెలుసుకున్నాం ప్రభుజీ. అంతేకాకుండా వీళ్ళిద్దరూ మాత్రము చాలా కఠినంగా కఠోరంగా తపస్సు చేశారు భగవంతుని పుత్రునిగా పొందడం కోసం. వాళ్ళు కూడా సిద్ధులు అనేవి లభించాయి. అంటే ఇంకా అంతేకాకుండా వాళ్ళు అష్టాంగ యోగ పద్ధతి ద్వారా కూడా తపస్సులను చేశారు. గాలిని కూడా తిన్నారు. 12,000 దివ్య యుగాలను వాళ్ళు తపస్సు చేయడం జరిగింది. అంటే ఇంకా అంతేకాకుండా ఇంకా కఠోరంగా వాళ్ళు కేవలము ఎండుటాకులను మాత్రమే తింటూ తమ జీవితాన్ని ఆ విధంగా కృష్ణ భక్తికి భక్తులుగా అంటే పుత్రుడిగా గాంచడానికి శ్రద్ధ భక్తి ప్రేమతో ఈ తపస్సును చేయడం అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో ప్రభుజీ మీరు మాట చెప్పారు. అంటే ఎంత సరళ సుందరంగా శీల ప్రభుపాద వాళ్ళు భాష్యాలు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ఇక్కడ మాకు ఈరోజు ఈ పాఠంలో మనం కూడా ఏ విధంగా అంటే పొద్దున లేవడం ద్వారా మనము మనకి మనకి ఈ కఠినమైనటువంటి ఈ పనుల కూడా మనము ముక్తిని పొందొచ్చు అనేసి పొద్దున లేవడం ద్వారా మనము లేవడము, అదేవిధంగా ఏకాదశిని పాటించడము, హరినామ సంకీర్తనం చేయడము, రోజు ప్రసాదం తినడము, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ని ఏ విధంగా పాటించడము, ఈ కుటుంబంలో ఉంటూ అంటే ఈ భవబంధాలలో ఉంటూ కూడా మనం ఏ విధంగా మనల్ని మనం భక్తిలో తొడిగించుకోవచ్చు అని కూడా
చాలా మమ్మల్ని ఇంకా ఇంకా చేంజ్ చేయాలి అని మాకి ఈ సందర్భంలో మీరు వివరించడం జరిగింది ప్రభుజీ. అదే విధంగా ఇక్కడ ఉష్ణి మళ్ళీ ఉష్ణి మత్తే సుతప వాళ్ళు అష్టాంగ యోగం ద్వారానే కాకుండా దానికి భక్తి యోగం కూడా వాళ్ళు జోడించి యోగం చేశారు. అంటే పిల్లల్ని కనాలంటే భగవంతుణ్ణి కృప కూడా ఉండాలి, వాళ్ళకి దీంతో పాటు ఇది కూడా ఉంది అని తెలుసుకున్నాము. సో ఈవెన్ గురు ఆశీస్సులు కూడా ఉంటే మనము మంచి పుత్రులని కనగొచ్చు అని తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ఇరువురి కోరిక అంటే వాళ్ళ ఈ ఇద్దరు కోరిక వల్లనే వాళ్ళకి పుత్రుడు కలగాలి అని కోరిక కూడా ఉండేది. అందువల్ల వాళ్ళు మొదట ఈ విష్ణు రూపాన్ని యాక్సెప్ట్ చేయలేక తర్వాత కృష్ణ రూపాన్ని కూడా రమ్మని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఈ రోజు మేము చైతన్య మహాప్రభు ఆయన ఒక విశిష్టత ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము. ఆయనను కీర్తిస్తే చాలు మనకి మనం కృష్ణ ప్రేమని పొందగలుగుతాము. అదే విధంగా చైతన్య చరితామృతం యొక్క ఇంపార్టెంట్ ఏంటి, అసలు చైతన్య చరితామృతం చదవాలంటే మనకు ఉండాల్సినటువంటి ఒక మనకున్న బాధ్యత, అంటే మనకున్నట్టు నాలెడ్జ్ సరిపోదు, సో మనం ఇంకా ఇంకా భక్తి చేయాలి అని కూడా విషయం తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా అంతేకాకుండా స్వరూప సిద్ధి గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ఇది నిజమైన స్థితి, ఇవన్నీ మనం చేస్తే తప్పకుండా స్వరూప స్థితిని కూడా పొందగలుగుతామని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా దేవకీ వసుదేవుల కోరిక భగవంతుణ్ణే, అంటే పూర్వజన్మలో వాళ్ళు భగవంతుణ్ణే పుత్రుని పొందాలని అనుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు కేవలము వాళ్ళు ఒక సామాన్యులాగానే ఉన్నారు అని. అది ఇంకా అంతేకాకుండా సహజీవాల గురించి కూడా తెలుసుకున్న ప్రభుజీ, అంటే అంటే వీళ్ళలాగా మనము మారకూడదు, అంటే వీళ్ళలాగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవనం భక్తి పతనం అవుతుంది. అందుకనే మనకి జన్మ జన్మలకు కూడా మనము భగవంతుణ్ణే ఒక భగవంతుని భక్తిని పొందడానికే ప్రయత్నించాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు మనకి శ్రీకృష్ణ మహాప్రభు భగవంతుడు కదా, చైతన్య మహాప్రభు కూడా కృష్ణుని అవతారం అన్నారు కదా ప్రభుజీ. అంటే 500 ఏళ్ల క్రితం కృష్ణుడే మనకి చైతన్య మహాప్రభు లాగా ఆవిర్భవించారని చెప్పారు కదా ప్రభుజీ. మరి ఇంక మరి ఇందాక మీరు ఒక చోట చెప్పారు చైతన్య మహాప్రభు కృష్ణుణ్ణి కృష్ణుడి మీద విరహ భావాన్ని వ్యక్తం చేస్తూ కృష్ణుడుగా కృష్ణుడే కృష్ణుడు విరహ భావాన్ని తీసుకుని వచ్చారు, అంటే రాధాకృష్ణ భావాన్ని తీసుకుని వచ్చారు కృష్ణుడు. అంటే ఆ ద్వాపర చైతన్య మహాప్రభువుగా ఎందుకు వచ్చారు శ్రీకృష్ణుడు అంటే మనందరికి కృష్ణుడి మీద భక్తిని ప్రేమని ఎలా చేయాలో చెప్పడం కోసం వచ్చారు. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభుని మళ్ళీ రాధారాణి మాతాజీ అని కూడా అన్నారు కదా ప్రభుజీ. రాధారాణి యొక్క భావాలను తీసుకుని వచ్చారు చైతన్య మహాప్రభు. రాధారాణి భావం భావాలు రాధారాణి భావం ఏంటి? కృష్ణ ప్రేమ భక్తి విరహం. కృష్ణుడు ఉన్నారు రాధారాణి ఎప్పుడు, అవును అదుపులో ఉండి కూడా రాధారాణి చాలా ఆనందాన్ని పొందింది. అయితే కృష్ణుడి మీద ఉన్నటువంటి విరహంతో రాధారాణి పొందినటువంటి ఆనందం కంటే ఆనందం కృష్ణుడు పొందినటువంటి ఆనందం కంటే చాలా 8 రెట్లు ఎక్కువగా ఉంది. కృష్ణుడి మీద ఉన్నటువంటి విరహంలో ఆనందాన్ని పొందారు రాధారాణి గాని గోపికలు గాని అందరూ. టాప్ మోస్ట్ విరహంలో ఉన్నది ఎవరు అంటే రాధారాణి. సో అలాంటి రాధారాణి ఉన్నటువంటి భావంలో రాధారాణి ఎంత ఆనందాన్ని పొందింది విషయం తెలుసుకోవాలనుకున్నారు చైతన్య మహాప్రభు, సారీ కృష్ణుడు అనుకున్నారు. కాబట్టి కృష్ణుడే స్వయంగా రాధారాణి యొక్క భావంలోకి రావాలి అనుకున్నారు. కాబట్టి చైతన్య మహాప్రభువులు అవతరించి రాధారాణి యొక్క భావాలను తీసుకుని వచ్చారు, అంటే కృష్ణుడి మీద విరహాన్ని ప్రదర్శించేటువంటి భావం. అప్పుడు కృష్ణుడి మీద ఉన్నటువంటి విరహంలో ఉన్నటువంటి ఆనందాన్ని చైతన్య మహాప్రభు పొందారు, స్వయంగా కృష్ణుడే పొందారు. ఓకే, కృష్ణుడే కృష్ణుని మీద ఆనందాన్ని ఎలా అనేది, అంటే రాధారాణి భావంతో ఆ ప్లేస్ లో ఉండి రాధారాణి ఎలా పొందిందో అనేది కృష్ణ గారు కూడా. ఓకే ప్రభుజీ, ఆయన ఆలోచన అది.
కానీ కొంచెం డెప్త్ కి లోతుగా ఆలోచించాలి ప్రభుజీ, మాకు అర్థం అవ్వాలంటే కొన్ని కొన్ని. కృష్ణుడు గోపికలు వాళ్ళందరూ ఉన్నారనుకోండి, గోపికలు వాళ్ళందరూ కృష్ణుడితోటి కలిసి ఆడుకున్నప్పుడు కృష్ణుడు ఒక్కోసారి వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతారు. ఓకే, అప్పుడు గోపికలందరూ కూడా విరహంలో వెతుకుతూ ఉంటారు. మనకు వస్తుంది పదవ స్కంధంలో వస్తుంది, గోపికలందరూ విరహంలో శ్రీకృష్ణుని వెలుగుతూ వెతుకుతూ గోపికలందరూ గోపిగీత పాడతారు. ఓకే, అది వస్తుంది మనకి ఇందులో పదవ స్కంధంలో వస్తుంది, తర్వాత అధ్యాయాల్లో వస్తుంది. అయితే ఈ లీలలో కృష్ణుడు ఆనందాన్ని పొందారా, గోపికలు ఆనందాన్ని పొందారా? కృష్ణుడు ఏమో తప్పించుకొని తిరుగుతున్నాడు గోపికలు కనపడకుండా, గోపికలు ఏమో కృష్ణుడెక్కడ అని బాధపడుతూ ఆరాటపడుతూ భయపడుతూ ఏడుస్తూ కృష్ణుడు కోసం తిరుగుతూ ఉన్నారు. ఎవరు ఆనందంలో ఉన్నారని, కృష్ణుడు ఆనందంలో ఉన్నారా, గోపికలు ఆనందంలో ఉన్నారు? కృష్ణుడు మనందరికీ కృష్ణుడు ఆనందంగా ఉన్నాడు అనిపిస్తుంది, కానీ ఆ విరహ భావనలో గోపికలు పొందినటువంటి ఆనందం కృష్ణుడు పొందినటువంటి ఆనందం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఓకే. ఓకే, సో వాళ్ళ వాళ్ళ లీలని ఎంజాయ్ చేశారు వాళ్ళు. అయితే కృష్ణుడికి డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళు నా కోసం వెతుకుతూ నాకు సేవ చేస్తూ నాకు ఏది కావాలంటే అది చేస్తూ, నేను డాన్స్ వేయమంటే డాన్స్ చేస్తాను, నా కోసం డాన్స్ వేస్తూ నాతో వచ్చి డాన్స్ వేస్తూ, నేను కనిపించకపోతే విరహాన్ని ప్రదర్శిస్తూ, మళ్ళీ రేపు కూడా ఇలాంటి సందర్భమే కావాలి అని ఎదురు చూస్తున్నారు, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ, అంటే ఈ రోజు ఒకవేళ కృష్ణుడు కనపడి ఏడ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వస్తారా కృష్ణుడి మీద, కృష్ణుడి వల్ల ఏడుపు కలిగింది, కృష్ణుడి వల్ల బాధ కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ కృష్ణుడి కోసం మళ్ళీ నెక్స్ట్ డే వస్తారా? కృష్ణుడి కోసం నెక్స్ట్ డే రారు కదా, కానీ వాళ్ళకి అనుకున్నాం ఆనందం మళ్ళీ కావాలని కోరుకున్నారు, అందుకని మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చి అలాంటి లీలనే చేశారు. అంటే కృష్ణుడు అనుకున్నారు వీళ్ళకి ఇందులో ఎంత ఆనందం వస్తుందో, నేను పొందుతున్నటువంటి ఆనందం కంటే వీళ్ళకి ఎక్కువ ఆనందం ఉంది, నాకు సేవ చేసి సేవను పొందినటువంటి నేను పొందాల్సిన ఆనందం కంటే సేవను చేసినటువంటి వాళ్ళకే ఎక్కువ ఆనందం ఉంది, కాబట్టి వాళ్ళలా పుడితే తప్ప వాళ్ళు పొందే ఆనందం ఏంటో నాకు తెలియదు అనుకున్నారు. అందుకనే చైతన్య మహాప్రభువులా అవతరించారు శ్రీకృష్ణుడు. ఓకే ఓకే, సో అందుకనే పుట్టిన ప్రభు, ఇంకొకటి ఇప్పుడు మనము అంటే శ్రీకృష్ణ పరమాత్మని చేరాలని అంటే మనం హరే కృష్ణ మహామంత్రం జపించడం ఒకటి, ఇంకోటి మీరు డైరెక్ట్ గా కాకుండా గురువు ద్వారానే అని చెప్తారు కదా ప్రభుజీ, అంటే ఇప్పుడు మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం కదా, ఇక్కడ గురువు అంటే మనము శ్రీ ప్రభుపాదుల ద్వారా మనం అనుకోవాలా ఎట్లా అనేది నాకు అర్థం కాలేదు ప్రభుజీ, అంటే ఇక్కడ మనం డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు మేమందరం మిమ్మల్ని గురువు దగ్గర వరకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తాం, సహాయం చేసే వాళ్ళందరూ కూడా మీకు శిక్షా గురువులే అవుతారు, గురువులు అవరు. ఓకే ఓకే ఓకే, గురువు అంటే ఇప్పుడు ప్రభుపాదల వారు గురువు అవుతారు, ప్రభుపాదల వారు ఉన్నప్పుడు ఆయన గురువు. ఓకే, ప్రభుపాదల వారు లేనప్పుడు ఏం చేశారు, ప్రభుపాదల వారు ఆయన కొంతమందికి చెప్పారు నేను లేనప్పుడు మీరు గురుస్థానం తీసుకోండి అని. ఓకే ఆయన ఒక జీబీసీ ఫామ్ చేశారు, జీబీసీ అంటే మొత్తం మొత్తం ఇస్కాన్ మొత్తానికి కూడా టాప్ టాప్ అథారిటీ. ఓకే, జీబీసీ ఫామ్ చేశారు, అందులో కొంతమంది ఆచార్యులు కొంతమంది మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు, వాళ్ళు ఎవరైనా నియమిస్తే ఇస్కాన్ పరంపరలో వీళ్ళు గురువు ఆచార్యులు అని వాళ్ళు ఎవరు నియమిస్తారు అంటే వాళ్ళు మామూలు వాళ్ళని అందరినీ నియమించరు ఆచార్యులు. ఓకే, సో వాళ్ళు ఎవరిని ఆచార్యులుగా నియమిస్తారు, ప్రభుపాదల వారు ఉన్నప్పుడు ఆయన 11 మందిని నామినేట్ చేశారు, 11 మందిని నామినేట్, అందులో మన గురు మహారాజు జయప్రకాశ్ మహారాజు కూడా ఒకళ్ళు. తరువాత జీబీసీ ప్రభుపాదుల వారు లేనప్పుడు జీబీసీ ఫామ్ అయ్యి ఉంది కాబట్టి జీబీసీ ద్వారా కూడా ఇంకా కొంతమంది నామినేట్ అయ్యారు, వాళ్ళందరూ గురువులు. ప్రభుపాదుల వారు లేనప్పుడు వీళ్ళందరూ కూడా గురువులు, ఇప్పుడు కూడా నాకు ప్రభుపాదే గురువు అని అనుకోకూడదు, ప్రభుపాద మనకి శిక్షా గురువు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా అయితే మీకు అన్ని విషయాలను తెలియజేస్తున్నానో ప్రభుపాదులు కూడా మీకు అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అందుకనే ప్రభుపాదుల వారి స్థానం ఏంటి ఇస్కాన్లో అంటే ఆయన శిక్షా గురువు, ఎప్పటికీ శిక్షా గురువు ఆయన. ఓకే, కానీ లేదు నేను ప్రభుపాదుల వారిని గురువుగా తీసుకుంటాను అని అంటే అది ప్రభుపాదుల వారు చెప్పినటువంటి సిద్ధాంతం కాదు అది. ఓకే, ప్రభుపాదనే గురువుగా పొందాలి అంటే ప్రభుపాద ఉన్నప్పుడు పొందొచ్చు, ప్రభుపాద ప్రభుపాద అంగీకారంతో ప్రభుపాదకి మీరు శిష్యులుగా కావచ్చు, కానీ ప్రభుపాద ఏం చేశారు, నేను లేనప్పుడు నా శిష్యులు ఆచార్యులుగా అవుతారు, నా శిష్యుల ద్వారా మీరు దీక్ష తీసుకోండి అని చెప్పారు. సో ప్రభుపాద శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం దీక్ష తీసుకోవచ్చు. ఓకే సో అదే కరెక్ట్ విధానం, పరంపరలో గురువును పొందేటువంటి విధానం అది. ఓకే.
ఇప్పుడు శిక్షా గురువులు కన్నా గురువులు పెద్ద అనుకోవాలి, అంతే కదా ప్రభుజీ? ముందు మీ దగ్గర నుంచి మేము పొంది శిక్షా అంటే గురువు, శుద్ధ భక్తులు అవ్వాలి. శిక్షా గురువు సహాయంతో మీరు దీక్షా గురువును పొందుతారు. ఓకే శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దీక్షా గురువు ఒక్కళ్ళే ఉంటారు. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. అలానే శిక్షా గురువు తక్కువ విలువ కలిగిన వాడు, శిక్షా గురువుని మనం ఇగ్నోర్ చేయొచ్చు అని అనుకోకూడదు. అవును ఇప్పుడు ప్రభుజీ, అంతే మీ పక్క పక్కన మీ గురువు, మీ శిక్షా గురువు ఇద్దరు కనపడ్డారనుకో, ఎవరికి ముందు నమస్కారం చేస్తారు? శిక్షా గురువు ద్వారానే గురువు కాబట్టి ఫస్ట్ శిక్షా గురువుకి చేస్తాం. అది శిక్షా గురువు గురువుతో సమానం. శిక్షా గురువు గురువు ఎంతో గురువు కంటే తక్కువే మాకు కాదు. మొత్తం జ్ఞానాన్ని మొత్తం ఇచ్చేది శిక్షా గురువే కదా ప్రభుజీ ప్రభుజీ, ఇక్కడ చెప్పారు కదా విద్యనంతా ప్రభుజీ ఒకసారి, ప్రసాదించేది. కృష్ణుడికి కూడా డైరెక్ట్ గా తన భక్తుల యొక్క అని చెప్తారు కదా, అంటే మీ సేవకుల యొక్క అని. అట్లా మీరు అట్లా అవుతారు కదా. అట్లా మనము కృష్ణుడి సేవకులకి డైరెక్ట్ గా సేవకులుగా ఉండాలనుకునే దానికంటే కృష్ణుడి సేవకులకి సేవకులకి సేవకులుగా. సేవకులు అట్లా, అవును ప్రభుజీ. ఓకే, అదే కృష్ణుడు తత్వం, అదే కృష్ణుడు పొందేటువంటి తత్వం. సో అది థ్యాంక్ యూ తెలుసుకోవాలి. ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ఓకే, హరే కృష్ణ కొంచెం ప్రభుజీ. ప్రభుజీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రభుజీ ఇప్పుడు రోజు వింటూనే ఉన్నాము, కొన్ని కొన్ని రిపీట్ అయినా గాని మళ్ళీ ఈ రోజు విన్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది ప్రభుజీ. ఇంకా ఏముంది, ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా ఏ విధంగా అయితే మేము ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఎంత డెడికేషన్ తీసుకోవాలి, ఇంకా సాధనలో ఎలా ముందుకు రావాలి, అలా ఒక కో ఇన్సిడెంట్స్ అనిపిస్తా ఉన్నాయి ప్రభుజీ. అది ఇంకా అసలు ఆధ్యాత్మిక లోకం అంటే ఇలా ఉంటుందా, ఇలా ఇలాంటి మాకు అన్ని చూపిస్తా ఉన్నారా, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారా అని ఒక కొత్త రకమైనటువంటి ఉత్సాహం కూడా ఎక్కువగా వస్తుంది ప్రభుజీ. ప్రభుజీ లాస్ట్కి ఒక మాట చెప్పారు సహజీవాల గురించి, అది నేనైతే ఫస్ట్ టైం విన్నాను ప్రభుజీ. అలా కూడా ఉంటుందా అనేది, అది కూడా ఒక కొత్త విషయం ఇవాళ తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.